शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। भज गोविंदं गोविंदं भज मूढ़मते संप्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति लुक्रुङ्करणे। ఈ మాట చెప్పకపోతే శంకరాచార్యుల వారి సన్యాసానికి అర్థం లేదు అని చెప్పారు. కాబట్టి ఆయన లోకమునకంతటికీ బోధ చేస్తున్నారు. ఈశ్వరుడు మీకు ఏ ఏ ఉపకరణములు మనుష్య జన్మయందు ఎక్కువగా ఇచ్చి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గదర్శకత్వం చేసి పంపాడో ఆ సాధనములను అన్య ప్రయోజనములకు వాడి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దాన్ని వాడని వాళ్ళందరినీ ఉద్దేశించడం కోసమని ఒక బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి మూఢమతి అని పిలిచి శంకరులు బోధ చేస్తున్నారు. ఇంతకాలం అయిపోయినా అనేకమైనటువంటి ఇతర విషయముల మీదకి మనస్సు మళ్ళీ భగవంతుడి వైపుకి దృష్టి తిరగకపోవడం అనేటటువంటి మహాపాపము పోవడం కోసమని మొట్టమొదట ఆయన ఒక ఉపదేశం చేశారు మొదటి శ్లోకంలో. అందుకని భజ గోవిందం గోవిందా అను అన్నారు. నేను నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేశాను, ఇది కొంచెం ఒక క్లాస్ రూమ్ సెషన్ ఎలా ఉంటుందో అలా జరిపేటటువంటి ప్రసంగమే తప్ప మోహముగ్గలం లాంటిది ఒక పురాణ ప్రవచనంలా చేయడం వల్ల దానికి ఉపయోగం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మళ్ళీ కొద్దిగా పునశ్చరణ చేస్తే తప్ప రెండో శ్లోకంలోకి ప్రవేశించడం అంత ఉపయుక్తంగా ఉండదు. మొదట ఆ పాపరాశిని ధ్వంసం చేయడానికి గోవిందనామం భజించు. భజించు అంటే కీర్తించు. ఆ కీర్తించడము అంటే మనసారా పలుకుట. ఈ గోవింద అన్న నామమే ఎందుకు చెప్పాలి శంకరాచార్యులు వారు? ఏ శివ అనకూడదా, లలిత అనకూడదా, విష్ణు అనకూడదా, గోవింద అని ఎందుకు అన్నారు అంటే దానికి విష్ణు పురాణము ఆధారము అని నిన్నటి రోజున నేను మీతో ఒక మాట అన్నాను. కృత్వాపి సకలం పాపం గోవిందం సంస్మరం శుచిహి అని మనకి విష్ణు పురాణ వాక్యం. ఎన్ని పాపములు చేసిన వాడైనా మనసారా గోవింద అని అనగలిగితే వాడి సమస్త పాపరాశి ధ్వంసమవుతుంది. అదేమిటంటే అలా అవుతుందా ఆ విషయంలో సందేహం అక్కర్లేదు. ఎంత పెద్ద దూది రాశి అయినా ఒక చిన్న నిప్పురవ్వ చేత కావచ్చబడుతుంది. కనుక అటువంటి విధంగా గోవిందనామము పలకడం చేత సమస్త పాపరాశి ధ్వంసమవుతోంది అని శంకరాచార్యుల వారు ప్రబోధం చేశారు. అలా చెయ్యడం కనుక అక్కడ ఒక ఆచార్యుని యొక్క స్థాయి మీకు అర్థం అవుతుంది. ఎంచేతనంటే మీరు తప్పు చేసినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఉద్ధరించడానికి అప్పుడు అకస్మాత్తుగా కావలసినటువంటి ఔషధం ఏదో అది చెయ్యాలి తప్ప మీరు క్రమక్రమంగా వైద్య విధానాన్ని పాటిస్తానంటే వాడు బ్రతకచ్చు బ్రతకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు తొందరగా భగవంతుని వైపు ఆభిముఖ్యం కలిగించడానికి ఆయన గోవిందనామం చెప్పించారు. కానీ మీరు ఒక్క విషయం బాగా ఆలోచించండి, కేవలం ఒక నామాన్ని పట్టుకుని మోక్షాన్ని పొందవచ్చు అని శాస్త్రములు నిర్ధారించాయా అంటే అన్ని వేళలా అది సాధ్యము అని చెప్పలేదు. కేవలము నామము పట్టుకొని మోక్షాన్ని పొందడం కుదిరే విషయము కాదు. ఎప్పుడో ఎక్కడో అరుదుగా అది సంభవించవచ్చు. ఎందుకంటే అసలు సంస్కార బలం ఉంటే భగవన్నామం చెప్తారు. సంస్కార బలం లేనివాడు భగవన్నామం ఎలా చెప్పగలడు? ఒకవేళ చెప్పినా ఎప్పుడో చెప్తాడు, మళ్ళీ పాపం చేస్తాడు, ఆ పాపరాశి అంతా ఏర్పడిపోతుంది. మళ్ళీ ఇది ఎప్పుడు మహామరణకాలమునన్నారు పోతన గారు. మరణకాలంలో మళ్ళీ నామం చెప్పాలి. మరణకాలమునందు భగవన్నామం చెప్తాడని ఏమిటి హామీ? బతికున్నన్నాళ్ళు ఒంట్లో ఓపికన్నాళ్ళు చెప్పని నామం మరణకాలంలో జ్ఞాపకానికి వస్తుందా? భగవన్నామం చెప్తాడా? ఎవరో అజామీయుడు లాంటి వాడు అక్కడక్కడ కొద్దిగా ఒక మినహాయింపు తప్ప అందరికీ అలా కుదరదు కదా. కాబట్టి మరి గోవిందనామం చెప్పించడం కనుక అసలు శంకరాచార్యుల వారి ఉద్దేశ్యమేమో అంటే నేను ఇక్కడ మీతో ఒక విషయం ప్రస్తావన చేయకపోతే నేను భజగోవిందం లాంటి మోహముగ్గలం లాంటి విషయం మీద ప్రస్తావన చేస్తూ ఒక సమగ్రమైన విషయాన్ని ప్రతిపాదించని వాడిని అవుతాను. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అన్నం వండుకోవాలి అనుకున్నాడు ఒక వ్యక్తి. ఒక కుండ తీసుకొచ్చి దాంట్లో కొన్ని నీళ్లు పోసి బియ్యం పోసి దాని మీద ఒక మూత పెట్టి అగ్నిహోత్రం మీద పెట్టి అనగా ఒక పొయ్యి మీద పెట్టి అగ్ని వెలిగించాడు. ఇప్పుడు అన్నం తయారైంది. అన్నం తయారవడానికి ఏది కారణము అని నేను అడిగాను అనుకోండి, ఇంతకుముందు బియ్యం ఉన్నాయి, ఆ బియ్యము అన్నముగా మారుటకు ఏది కారణము అని నేను అడిగాను అనుకోండి,
ఏది కారణము? కుండ కారణము అని మీరు అన్నారు అనుకోండి, నేనంటాను కుండ కారణము కాదు, ప్రధాన కారణము కుండ కాదు. కుండ లేకపోతే గిన్నె పెడతారు. నీళ్లు తక్కువ నీళ్లు పోశారనుకోండి, అన్నం కొంచెం బిరుసుగా ఉండొచ్చేమో, కొంచెం నీళ్ళు ఎక్కువ పోశారు అన్నం మెత్తగా తయారవచ్చేమో. కానీ ఇన్ని ఉన్నా ఏది లేకపోతే అన్నం తయారు కాదో, అది ప్రధాన వస్తువు. అది ఉన్న తర్వాత అంత గొప్ప వస్తువు లేకపోయినా అన్నం తయారవుతుందో, అది ప్రధాన వస్తువు. ఇక్కడ ప్రధాన వస్తువు అగ్నిహోత్రం. అగ్ని లేదనుకోండి, మీరు బంగారు గిన్నెలో బియ్యం పోసినా అన్నం కూడా, గంగాజలాలు పోసినా అన్నం కూడా. అగ్ని అంటూ ఉందనుకోండి, మిగిలినవి కొంచెం అటు ఇటుగా ఉన్నా కుండ లేదు, అకస్మాత్తుగా అన్నం వండుకోవాలో కుండ పెంకులో వండుకోవచ్చు. కాబట్టి అగ్ని ప్రధానం. ప్రధానమైనటువంటిది అగ్ని ఎలాగో, మనుష్యుడు మోక్షం పొందడానికి జ్ఞానం అలాగా. జ్ఞానము చేత మాత్రమే మోక్షం కలుగుతుంది. ఈ జ్ఞానము అనుభవంలోకి రావాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అగ్ని ప్రధానము కదా అన్నం వండుకోవడానికని. మీరు కేవలము బియ్యం ఒక్కటి తీసుకుని పొయ్యి మీద పెట్టి అన్నం వండగలరా? మంటలో వేస్తే అన్నం అవుతుందా? అవదు. కుండ పెంకైనా కనీసం కావాలి. కుండ లేకపోవచ్చు, కుండ పెంకు కావాలి. అప్పటికీ స్వచ్ఛమైన నీళ్లు లేకపోవచ్చు, ఆకలితో ఉంటే ఏవో కొన్ని నీళ్ళు అన్నవి కావాలి అన్నం ఉడకడానికి. అన్నం ఉడకడానికి అగ్నిహోత్రం ప్రధానమైన, అగ్నిహోత్రము ప్రధానమైన వస్తువైనప్పటికీ కొన్ని అప్రధాన వస్తువులు కూడా ఎలా ముఖ్యమవుతాయో, అలా జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రము రగలడానికి కొన్ని వస్తువులను మీరు పట్టుకుని తీరవలసి ఉంటుంది. 100 మెట్లెక్కవలసిన వాడు, నేను 99 మెట్లెక్కను, నా ప్రయోజనం 100 మెట్టు మీదకి ఎక్కడం అని చెప్పి 100 మెట్టు మీదకి ఎగరడం. 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు ఎక్కుతాడు. కానీ 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు అతని లక్ష్యం కాదు. అతని లక్ష్యం 100వ మెట్టు. అక్కడికి వెళ్ళి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఈ మెట్లు ఎక్కకుండా 100వ మెట్టు ఎలా ఎక్కలేడో అలా భగవన్నామము చెప్పడం, భగవత్ సంబంధమైన కర్మ చెయ్యడం, భక్తిభావనతో జీవితాన్ని గడపడం, తీర్థయాత్ర చేయడం, నదీ స్నానం చెయ్యడం, తెల్లవారుజామున లేచి ఓ దీపం పెట్టడం, ఇటువంటివన్నీ ఓ కుండ పెంకు, నీళ్లు ఇలాంటివి ఇక్కడ మొదలు పెడితే చిట్ట చివరికి 100వ మెట్టు చేరుకుంటాడు. అంటే జ్ఞానాగ్ని రగులుతుంది. అన్నం బియ్యంలో నీళ్లు పోసి అగ్నిహోత్రం మీద పెట్టిన తర్వాత బియ్యపు గింజలన్నిటినీ అగ్నిహోత్రము అన్నముగా ఎప్పుడు మార్చినది మీకు తెలియక్కర్లేదు. అన్నం ఉడుకు పట్టేసింది, గంజి వారిచేశారంతే. కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రం అన్నాన్ని వండుతుంది మీకు నమ్మకం. పొయ్యి మీద పెట్టి ఏమండి అగ్ని అన్నం వండుతుందా, అగ్ని అన్నం వండుతుందా, అగ్ని అన్నం వండుతుందా అని బెగ్గ పెట్టుకోక్కర్లేదు. ఇవన్నీ చేస్తే జ్ఞానము తనంత తాను ఆవిర్భవిస్తుంది. అగ్నిహోత్రము చేత అన్నము ఉడికినట్టు ఈశ్వరానుగ్రహమును పొందడానికి ఉపయుక్తమైన కర్మల యొక్క ఆచరణ చేత ఒకనాటికి మీ ఎందు ఈశ్వర జ్ఞానం ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఇవి విడిచిపెడితే జ్ఞానం కలుగుతుంది అనుకోవడం తప్పు. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారు తిన్నగా 100వ మెట్టు మీద నించోపెట్టడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణుని ఉద్దేశించి కాదు ఆయన మాట్లాడుతున్నది. ఎవరు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి సరిపోయే ఉపాధి అయినటువంటి మనుష్య ఉపాధిలోకి వచ్చారో వాళ్ళు ఆ ప్రయోజనాన్ని వదిలేసి ఇతర ప్రయోజనాల వైపుకి తిరుగుతున్న వాళ్ళని అటువైపుకి తిప్పడానికి మొదటి మెట్టు ఎక్కించారు. అది భజ గోవిందం, భజ గోవిందం. ఈ గోవిందనామే మొదటి మెట్టు, ఈ గోవిందనామే చివరి మెట్టు అయిపోతుంది. అది విచిత్రం. ఎలా అయిపోతుంది అంటే, నిన్నటి రోజున మీతో నేను ఒక మాట చెప్పాను, గోవర్ధనోద్ధరణము అని. గో అంటే వాక్కు, వర్ధనము అంటే సాగతీయుట. సాగతీయుట అంటే నామరూపాత్మకంగా లోకాన్నంతటినీ చూస్తే అది కేవలము మాయాస్వరూప దర్శనం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీరందరూ ఇంతమంది ఉన్నారు, నేను ఒకడున్నాను అని అన్నాను అనుకోండి, అది మాయాస్వరూపం. సభారూపానికి నమస్కారం అన్నాను అనుకోండి, అప్పుడు నేను సభారూపమైన పరమశివుడికి నమస్కరిస్తున్నాను. అప్పుడు సభాపతి ఆయన కూడా పరమశివుడే. అప్పుడు రెండు లేవు, ఒక పదార్థమే ఉంటుంది. ఇది శబ్దమును సాగతీయుట, తంతువుగా పెంచుట అంటారు. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు తొందరగా పట్టుకోగలుగుతారు. ఇప్పుడు మా చిన్నతనంలో వచ్చేవి, ఇప్పుడు రావట్లేదు, పంచదార పాకం పట్టి చిలకలు కోస్తారు, పంచదార పాకం పట్టి కోడి పుంజులు, కోడి పెట్టలు కోస్తారు,
పంచదార పాకంతోటే ఏదో మొసలి బొమ్మ పోస్తారు. ఇవన్నీ పోస్తే మొసలి రూపముగా కనపడుతున్న దాని ఎందున్న పంచదార పాకము, కోడి రూపముగా కనపడదాని ఎందున్న పంచదార పాకము, ఎన్ని నామాలుగా ఎన్ని రూపాలుగా కనపడినా ఏది కొరికినా లోపలున్నది పంచదారయే. పూర్వం ఏబిసిడీలు బిస్కెట్లతో తయారు చేసేవారు, గోధుమ పిండి బిస్కెట్లు, అన్నిటిలో ఉన్నది గోధుమ పిండే. కానీ ఏ ఫర్ యాంట్ అని చెప్పడానికి ఒక చీమ, ఏ రాకి గోధుమ పిండితో బిస్కెట్ చేసేవారు, పిల్లలకి తొందరగా అలవాటు అవుతుంది. కానీ ఏ ఫర్ యాంట్ లో ఉన్నది గోధుమ పిండే, బీ ఫర్ బాయ్ లో ఉన్నది గోధుమ పిండే, సి ఫర్ క్యాట్ లో ఉన్నది గోధుమ పిండే, అన్నిటా గోధుమ పిండి ఉన్నట్టు కొబ్బరి చెట్టుని పేరు కలిగినటువంటి ఈ రూపముగానున్న పరమాత్మ ఇదిగో ఈ ఇంటి గోడగా కనపడుతున్నటువంటి, గోడ అని పేరు కలిగినటువంటి ఈ పదార్థమునందున్న పరమాత్మ అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా ఈశ్వరుడే ఇలా ఉన్నాడు. అయితే ఈ స్థాయి కూడా అందుకోలేకపోతే శంకర భగవత్పాదులు ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తారు దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా భగవంతుడిని చూడటం ఎలా కుదురుతుందండి, ఎప్పుడు భిన్నత్వం కనపడుతుంది కానీ అలా ఏకత్వాన్ని అస్తమానం చూడగలమా? దీనికి శంకరాచార్యుల వారు ఒక తేలిక త్రోవ చెప్పారు. ఆచార్యుడు అని ఎవరిని పిలుస్తారో తెలుసా అండి, ఎవరు పడితే వాళ్ళు ఆచార్యులు కారు. అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని ఉద్ధరించగలగాలి వాక్కు చేత. తను చెప్పేటటువంటి ప్రసంగం కొంతమందికే అర్థమవుతుంది అనుకోండి, అప్పుడు ఆయన సమర్థుడైన వక్త కాడు. తాను ప్రతిపాదించదలుచుకున్న విషయాన్ని అనేక భూమికలలోకి తీసుకురావాలి. అనేక భూమికలలోకి తీసుకొస్తూ అది అవతల వాడిని మాత్రం సిద్ధాంతం పట్టుకోవాలి గట్టిగా. పట్టుకునేటట్టు చేయగలిగిన వాడెవడో వాడు సమర్థుడైన గురువు. అవతల వారి అజ్ఞానాన్ని ఎలాగో అలా తీసేస్తారు. కాబట్టి శంకరుల ప్రజ్ఞ అది. కాబట్టి శంకరులు అంటారు, భోరంభం చనలో నిలోంబర మహానాథో హిమాం సుకుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం ఎస్సైవ ముఖ్యస్తకం అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో. నువ్వు కొబ్బరి చెట్టుగా ఈశ్వరుడు, కారుగా ఈశ్వరుడు, మనుష్యుడిగా ఈశ్వరుడు, గోడగా ఈశ్వరుడు, గేటుగా ఈశ్వరుడు అని అనలేకపోతే నేను నీకో మార్గం చెప్తాను. నీకు అంతటా ఈశ్వరుడే కనపడడానికి. ఒకటి, పృథివీ. ఎక్కడ నీకు మట్టి కనపడ్డా ఈశ్వరుడే. ఎందుకని, కంచిలో ఉన్న పృథ్వీలింగం ఈశ్వరుడు, మట్టి ముద్ద చేసి అక్కడ పెడితే ఈశ్వరుడు. మీకు శివలింగం చేయాలంటే మార్గం ఏమిటంటే మృత్తిక, మట్టి తీసుకొచ్చి ఇలా పిసికి అక్కడ పెడితే శివలింగం వచ్చేది. కాబట్టి మట్టి కనపడితే అది శివస్వరూపము, కాబట్టి కంచిలో పృథ్వీలింగము. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళండి, మీకు ఏది కనపడుతుంది, భగవంతుడే కనపడతాడు. మీరు ఎక్కడి నుంచున్నా ఎక్కడి నుంచోవాలి, మట్టి మీదే నించోవాలి. ఈ సిమెంట్ రూపంలో ఉన్నా, ఈ కొయ్య రూపంలో ఉన్నా, ఇదంతా పృథ్వీ వికారమే. ఓ చెట్టు భూమిలో నుంచి వచ్చి చెట్టుగా పెరిగింది, కాబట్టి ఇవన్నీ పృథ్వీ వికారములు. కాబట్టి పృథ్వీ మీద ఉన్నారు, కాబట్టి మీరు శివుడి దగ్గరే ఉన్నారు ఎప్పుడు. ఒకటి పృథ్వీ లింగము, జలలింగము. రెండవది నీరు. నీరెక్కడ కనపడినా శివస్వరూపమే. పూర్ణ వాన పడుతుంది అనుకోండి, ప్రతి నీటి బిందువు శివస్వరూపమే. అగ్ని ఎక్కడ వేడి తగిలినా అది శివస్వరూపమే. అరుణాచలంలో అగ్నిలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం. పోనీ అందాక మీకు పైన కనపడుతున్నటువంటి ఆకాశం, ఆకాశం అంటే ఈ ఖాళీ ప్రదేశం అనుకోండి, పోనీ అందాక ఇదంతా శివస్వరూపం. కాబట్టి కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. గాలి ఎక్కడ మీకు గాలి ఉన్నా అది శివస్వరూపం, ఎందుకంటే కాళహస్తిలో వాయులింగం కాబట్టి. ఇప్పుడు గాలి లేని ప్రదేశానికి వెడితే అసలు భవతి ఉన్నాడు అన్నది ఉండదు. గాలి లేని చోటుకెళ్ళి నేను పావుగంట నించున్నాను అనుకోండి, నించుంటే ఆ తర్వాత నేను ఉన్నాను అనబడ్డానికి ఏమి ఉండదు, అక్కడ గాలి లేదు అని చెప్పడానికి నేను ఉండను. కాబట్టి అంతటా గాలి పరివ్యాప్తమై ఉంటుంది. అంతటా గాలి ఉంది అంటే అంతటా పరబ్రహ్మం ఉన్నది, నువ్వు అక్కడే అనుభవిస్తుండొచ్చు ఈశ్వరుణ్ణి. సూర్యుడు కోణార్కలో సూర్యలింగం, సూర్యకిరణాలు పడని ప్రదేశం ఎక్కడుంటుంది కాబట్టి సూర్యుడు కోణార్కలో శివలింగం, చంద్రుడు సీతాగుండంలో చంద్రలింగం, యజమానుడు పశుపతినాథులో యజమానలింగం. నేను నేనని మీరెవరిని అనుకుంటున్నారో, అప్పటిదాకా జీవత్వంతో మీరెవరిని అనుకుంటున్నారో వాడు కూడా లింగస్వరూపుడే, శివస్వరూపుడే. ఇప్పుడు ఈ ఎనిమిదింటిని దాటి లేనిదో తుందండి అని తొమ్మిదో దాన్ని చెప్పండి. ఇహలేదు సృష్టిలో. మీలో ఉన్న కూడా పంచభూతాలే, పృథివీ ఆపస్ తేజో వాయుర ఆకాశాలే. మీరు ఏ ప్రాణి ఎందు చూసినా పృథి వాపస్ తేజో వాయుర ఆకాశాలే. ఇప్పుడు మీకు అంతటా పరబ్రహ్మము కనపడకపోతే ఏది కనపడుతుంది, పోని
అంతటా ఈశ్వర స్వరూపాన్ని జ్ఞాననేత్రంతో చూడలేకపోతే భూమిని శివలింగంగా, ఇది అంత పృథివీ లింగస్వరూపం అండి, వాయువు వాయువు శివస్వరూపం అండి. కాబట్టి మీకు భగవంతుడు ఎక్కడున్నాడు? ఎప్పుడూ అంతటా మీ పక్కన, మీ చుట్టూ, మీలో బయట పరివ్యాప్తమై ఉన్నాడు, ఇంకొక చోట లేడు. ఇప్పుడు అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి ఈ తత్వాన్ని గోవాకు ఉద్ధరణము పెంచుట. పైకి మూర్తి గారు అంటాను, కానీ మూర్తి గారు అని పేరు కలిగినటువంటి పంచభూతములతో తయారైనటువంటి ఈ శరీరముగా ఉన్న పరమాత్మ మూర్తి. ఇక్కడ ఉన్నటువంటి వరణాలరావు గారు, వరణాలరావు గారు అనేటటువంటి పేరుని పెట్టుకుని నా ఎదురుగుండా కూర్చున్నటువంటి ఈయన యొక్క రూపములో ఉన్నటువంటి పంచభూత సంఘాతమైన ఈ శరీర రూపమునందున్న పరమాత్మ. కాబట్టి నామరూపములుగా ఉన్న అంతా పరమాత్మ. ఆయనలో ఉన్న పృథివీ లింగం, ఆయనలో ఉన్న జలం లింగం, ఆయనలో ఉన్న వాయువు లింగం, ఆయనలో ఉన్న ఆకాశం లింగం, ఆయనలో ఉన్న అగ్ని లింగం, ఆయనలో ఉన్న యజమానుడి లింగం, నాలో ఉన్న యజమానుడి లింగం, ఆయనలో ఉన్న ఆత్మలింగం, నాలో ఉన్న ఆత్మలింగం. కాబట్టి ఏమిటి భేదం ఉంది? ఇంకా అదే ఉన్నాయి, అక్కడ అవే ఉన్నాయి, ఇక్కడ ఇవే ఉన్నాయి, అంతటా ఉన్నది ఏముంది? ఇప్పుడు అన్ని కలిపేస్తే ఒక్కటే ఉన్నది. ఈ ఏకం వైపుకి తిప్పాలి ఆచార్యుడు. బహుత్వం వైపుకి తిప్పడానికి చాలా ఉన్నాయి అని చెప్పడానికి గురువు అక్కర్లేదు, అది సహజంగా ఉంటుంది. అజ్ఞానం చాలా ఉన్నాయండి, మీరున్నారండి, నేనున్నానండి, ఏదో ప్రపంచం ఉందండి, జగత్తు ఉంది, జీవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి గురువు ఎందుకండి అక్కర్లేదు? అది మీకు సహజంగా తెలుసు. ఇదిగో జగత్ అండి, నేనున్నాను జీవుడు, అడిగో ఉన్నాడు పరమాత్మ, ఈ మూడు చెప్పడానికి ఈశ్వరుడు ఎందుకు అక్కర్లేదు? ఏ అజ్ఞానైనా చెప్తారు దాన్ని. మూడుగా, నాలుగుగా, ఐదుగా, పదిగా నీకు కనపడుతున్నవి అన్ని కావు ఒక్కటే అని చెప్పడానికి జ్ఞానం కావాలి, ఇది చెప్పడానికి గురువు కావాలి. ఇప్పుడు శంకరాచార్యుల వారు మోహము చేత అంటే అజ్ఞానము చేత తాను ఒకటి, ప్రపంచం ఒకటి, సుఖమునకు హేతువు డబ్బు అని వ్యాకరణమును అడ్డు పెట్టుకున్నటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి ఎదురుగా నిలుచోబెట్టి సమస్త జాతి ఈ మూఢత్వంలోనే ఉందని మూఢమతే అని ఉద్దేశించి ముందు మెట్టెక్కించడానికి గోవిందనామం పలికించారు. ఆ గోవిందనామమే చివరికి వెళ్ళిపోయినా ఉంటుంది. అంటే అంతటా గోవాకు వింద బాగా తంతువుగా సాగితే ఈశ్వర దర్శనమే అగును. కాబట్టి ఇంత ప్రజ్ఞతో చూడగానే కోపం వచ్చినట్టు కనపడిన లోకోద్ధరణమే అని యొక్క జయం. అంత కోపంలో కూడా అనవసరపు మాట ఉండదు, పుల్లు మాట ఉండదు ఆచార్యుల దగ్గర. ఎంత గొప్ప మాట చూడండి, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతి సంప్రాప్తే సన్నిహితే కాలే. ఏమిటి శంకరాచార్యుల వారికి బాధ? ఏమవుతుంది చచ్చిపోతే? లోపల ఉన్నటువంటి వాడు ఇతరమైన విషయాల మీద వ్యగ్రతతో దృష్టి సారించి చచ్చిపోతే వాడు మళ్ళీ మనుష్య జన్మలోకి రాడు. మనుష్య జన్మకి మాత్రమే బుద్ధి ఉంది, మనుష్య జన్మకి మాత్రమే నామము చెప్పగలిగిన శక్తి ఉంది, మనుష్య జన్మకి మాత్రమే బోధ చేసే అర్హత ఉంది, మనుష్య జన్మకి మాత్రమే బోధని అర్థం చేసుకునే శక్తి ఉంది. ఇవి ఏమీ మిగిలిన ప్రాణులకు లేవు. నన్ను ఉపన్యాసానికి పిలిస్తే ఓ దేవాలయం వాళ్ళు పిలుస్తారు, సత్సంగం వాళ్ళు పిలుస్తారు, ఎన్ఎఫ్సిఎల్ వాళ్ళు పిలుస్తారు, లేకపోతే ఇంకోళ్ళు పిలుస్తారు, అంతేకాని నన్ను ఎప్పుడూ కూడా ఒక కుక్కల సంఘం నన్ను వచ్చి ఉపన్యాసం చెప్పమని అడగదు కదా. ఎందుకు అడగదు? అవి లే, వాటిలో పంచభూతాలు లేవా? ఉన్నాయి, కానీ వాటి ఎందు ఏది లేదు. ఒకటి తెలుసుకోబడవలసిన వస్తువు ఉన్నది అన్న జిజ్ఞాస దానికి అసలు ఉండదు. దానికి లేకపోతే నీ నువ్వేమయ్యో నువ్వు చెప్పచ్చు కదా. అంటే నేను చెప్పినా అది పొందలేదు, బోధ వల్ల దానికి ఏం ప్రయోజనం ఉండదు. 2 గంటలు కూర్చున్నా దాని ఎందు ఏ మార్పు రాదు, అది అలాగే ఉంటుంది. ఎందుకంటే బోధని పొందగలిగిన స్థితి, బోధ వలన మారగలిగిన స్థితి ఆ ప్రాణికి లేదు. అందుకే శంకరాచార్యులు వారు పశువు అని అనలేదు, మూఢమతే అన్నారు. నువ్వు నా మాట విని మారగలిగినటువంటి దక్షత కలిగిన మనుష్య జన్మలో ఉన్నావు, మనుష్యుడికి ఆ యోగ్యత ఉంది, కానీ ఇది మరిచిపోయి నువ్వు ఈ బోధని విని నేను బాగా తెలుసుకుని ఒక మంచి పదంలో నడవాలని మర్చిపోతున్నావు, తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నావు. నీ మార్గం దిద్దుకో. ఇప్పుడు ఇది కేవలం ఆ బ్రాహ్మణుడికి చెప్పారా, తన శిష్యుడికి చెప్పారా, లోకానికి అంతటికీ చెప్తున్నారా? లోకానికి అంతటికీ చెప్తున్నారు. కాబట్టి భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే అన్న మాట మార్గాల్ని వెతుక్కుంది శంకరాచార్యుల వారి యొక్క నోటి వెంట. కాలస్వరూపంలో నిన్ను ఇలా తినేస్తే
వచ్చేస్తోంది మృత్యువు కాల రూపంలో. ఇలా ఉండగా వస్తే ఏమిటండి నాకు ఇబ్బంది, ఏమిటి ఇప్పుడు బ్రాహ్మణుడు ఏ స్థితిలో ఉన్నాడు? వ్యాకరణ సూత్రాన్ని బాగా పైకి చదువుతుంటే అయ్యో ఈయనకి బాగా వ్యాకరణం వచ్చండి, మనం ఈయన దగ్గరికి వెళ్ళి వ్యాకరణం చదువుకుందామని నలుగురు వచ్చి నాలుగు ఏదో నలుగురు విద్యార్థులు చేరితే వ్యాకరణం చెప్పుకుంటే ఏదో 10 రూపాయలు సంపాదించుకోవచ్చన్న ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఇప్పుడు శంకరాచార్యులు వారు తాను ఎందుకు కోపడి మూఢమతి అన్నారు అన్నది వివరణ చేస్తున్నారు. ఇది శంకరుల యొక్క పరమ వినయం. ఆయన వివరణ చెయ్యవలసిన అవసరం ఆయనకి ఏముందండి? ఆయన చెయ్యలేదు అనుకోండి, శంకరాచార్యుల వారు తప్పు చేశారని మీరు అనగలరా? మీరు అనలేరు, ఆ బ్రాహ్మణుడే అనలేదు. కానీ మరి శంకరాచార్యుల వారు ఎందుకు వివరణ చేస్తారు అంటే లోకమునకు అందాలి సందేశం. రెండు, తాను అనవసరంగా మాట్లాడలేదు అన్నది తెలియాలి. అందుకని ఇప్పుడు శంకరాచార్యుల వారు 2వ శ్లోకంలో చెప్తారు దాన్ని. ఈ శ్లోకం నాకైతే అనిపిస్తుంది చాలా దూరం తప్పుత్రంలో ప్రయాణం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి, ఉదాహరణకి నేను విశాఖపట్నం వెళ్ళాలనుకోండి, నేను కత్తిపూడి జంక్షన్ దాకా వెళ్ళిన తర్వాత విశాఖపట్నం వెళ్ళాలంటే అటువైపుకు వెళ్ళాలి. నేను విశాఖపట్నానికి సింహాచలం పాదయాత్ర చేస్తాను అనుకుని, లేకపోతే నేను తొందరగా సింహాచలం వెళ్ళాలి అనుకుని నేను బయలుదేరాలి. కానీ నేను పొరపాటున ఏం చేశానంటే విశాఖపట్నం వైపుకి నడవడం మానేసి రాజమండ్రి వైపుకి నడవడం మొదలెట్టాను. తీరా నేను రాజమండ్రి దాకా 43 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక గంటలో నేను సింహాచలం చేరాలి. ఏమండి నేను సింహాచలానికి దగ్గరలోనే ఉన్నానా అని అడిగాను. ఎవరో ఒక ఆయన అన్నాడు సింహాచలం నీ బుర్రాను, సింహాచలం అయితే అట్టెళ్ళాలి, నువ్వు ఇటు వచ్చావు రాజమండ్రి వచ్చావు, ఇప్పుడు నాకు వేరే మార్గం ఏం లేదా, నేను ఉద్ధరింపబడలేనా అని అడిగారు అనుకోండి. అడిగితే ఆయన మీరు బెంగ పెట్టుకోకండి, నాకు ఒక చార్టర్డ్ ప్లేన్ ఉంది, అందులో ఇద్దరు కూర్చోవచ్చు, నేను స్వయంగా డ్రైవ్ చేస్తాను, మీరు వైజాగే కదా వెళ్ళాలి, నేను కూడా విశాఖపట్నమే వెళుతున్నాను, ఒక 30 నిమిషాల్లో నేను మిమ్మల్ని విశాఖపట్నం చేర్చేస్తాను, రండి కూర్చోండి నా విమానంలో అని చెప్పి ఆయన మిమ్మల్ని మధురపూడి విమానాశ్రయానికి తీసుకెళ్ళి తన విమానంలో కూర్చోబెట్టుకుని ఒక 30 నిమిషాల్లో విశాఖపట్నం విమానాశ్రయంలో దింపేసి మీకు ఇంకా గంటన్నర టైం ఉంది, మీరు ఇప్పుడు సింహాచలం వెళ్ళిపోండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు మీకు ఆయన చేసిన ఉపకారం అసలు మీ జీవితంలో మీరు మర్చిపోతారా? నేను రాజమండ్రి వెళ్ళిపోవడం ఏమిటి, ఆయన కనపడి విమానం ఎక్కించుకోవడం ఏమిటి, 2-సీటర్ ప్లేన్ ఏమిటి, ఆయనే దాన్ని నడపడం ఏమిటి, నన్ను వైజాగ్లో దింపడం ఏమిటి అని మీరు అనుకోరు? శంకరాచార్యుల వారు మోహముద్గలంలో చేసిన గొప్ప ప్రయోజనం ఇది. చాలా కాలం ఆయుర్దాయంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు తప్పు మార్గంలోకి వెళ్ళిపోయినటువంటి వాడిని చాలా తొందరగా ఒక విమానం ఎక్కించేసుకుని ఆయన మళ్ళీ ఎటువైపుకి వెళ్ళాలో అటువైపుకి తిప్పేశారు ప్రయాణాన్ని. ఈ తిప్పేయడం ఎంత కష్టతరమైన పనండి, బతిమాలి బామాలితే జరిగే పని కాదు. అందుకే మూఢమతే అనే మళ్ళీ 2వ సారి మాట్లాడతారు. మూఢ జహీహి ధనాదమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాప్తం విత్తంతేన వినోదయ చిత్తం. నాకైతే అనిపిస్తుంది ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవలసినటువంటి రీతిలు, ఎందుకంటే అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు వచ్చేసాయి, దాన్ని ఎలా శంకరాచార్యుల వారి యొక్క హృదయం ఎలా ఉందో అలా మీరు అర్థం చేసుకుంటే ఆ శ్లోకం ఒక గొప్ప మలుపు తిప్పుతుంది మిమ్మల్ని. చూడండి, శంకరాచార్యుల వారు మనుష్యులు చేస్తున్నటువంటి పొరపాట్లని ఎత్తి చూపిస్తున్నారు. అజ్ఞానం ఎందుకు వస్తుందండి? పొరపాటు వైపుకి తిరగడమే అజ్ఞానం. ఇప్పుడు ఈ మోహాన్ని పగల కొట్టాలి, ముద్గలను కొరణ పెట్టి కొట్టాలి. మొట్టమొదటి దెబ్బ దేని మీద కొట్టారు శంకరాచార్యుల వారు అంటే, మొదటి దెబ్బ కామం మీద మాట్లాడలేదు శంకర భగవత్పాదులు. మొదటి దెబ్బ దేని మీద మాట్లాడారంటే తృష్ణ మీద మాట్లాడారు. ఆయన ధనం గురించి కూడా మాట్లాడలేరు. చాలామంది ధనం గురించి మాట్లాడారు ఇందులో అనుకుంటారు. ధనము అన్న మాట ఆయన మాట్లాడుతున్నటువంటి దానిలో ఒక చిన్న భాగం అంతే. ఎందుకనంటే మీకు పురుషార్థములు అని 4 ఇచ్చేశారు ఋషులు. మనుష్యుడు ఏమి పొందాలి అంటే మీరు ఏమంటే నేనేం పొందాలంటే మీరు ఎవరిని అడగక్కర్లేదు. రోజు పూజ చేసేటప్పుడు చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని చెప్పేసుకుంటారు. ఈ 4 నేను పొందాలి. ఏం పొందాలి? మొట్టమొదటిది ధర్మము, ధర్మము తర్వాతది అర్థము, అర్థము తర్వాతది కామము, తర్వాతది మీరేం పొందక్కర్లేదని మిమ్మల్ని పొందేస్తుంది. ఈ 3 మీరు పట్టుకుంటే మొదటి దానితో మిగిలిన 2 ముడేస్తే 4 మీకు వస్తుంది. 4 నేను పొందుతానని దానికి ఏం ప్రయత్నం ఉండదు. ధర్మము చేత అర్ధకామములను ముడివేయాలి.
ఈ మొట్టమొదటిది ఏది అర్థము ఈ అర్థము ధర్మంతో ముడిపడాలి ఎలా పడాలి అంటే అర్థము అనగా ఏమీ అసలు శాస్త్రంలో అంటే అర్థము అన్న మాటని ఎంత విశాలమైన కోణంలో శాస్త్రం మాట్లాడిందంటే కేవలం డబ్బు కాదు అందులో మీకున్నటువంటి భూములు మీకున్నటువంటి ఇల్లు మీకున్నటువంటి సంతానము మీకున్నటువంటి పరివారము మీకున్న సేవకులు మీ భోగభాగ్యములు ఇవన్నీ కలిపి అర్థమవుతాయి ఈ అర్థములో ఒక భాగము ధనము ఒక్క ధనం ఎటువంటి ప్రధాన పాత్ర పోషించగలదో శంకరాచార్యుల వారు చెప్తున్నారు ముఢ జహీహి ధనాదమ కృష్ణ ఆయన చెప్పిన మాటని చాలా జాగ్రత్తగా పట్టుకో మనిషికి పుట్టినప్పుడు ధనముతో అవసరము ఏమీ ఉండదు పుట్టి పుట్టగానే భవతి ఉన్నాడు అని అనిపించుకోవాలి ఉన్నాడు అని అనిపించుకోవడానికి మీ చేతిలో మీరేమైనా నోట్ల కట్టలు పట్టుకుంటారా తల్లి గర్భము నుండి ధనము దాడెవ్వడు వెళ్ళిపోయేది నాడు వెంటరాదు వెళ్ళిపోయేటప్పుడు వెంటరాదు పుట్టినప్పుడు మనతో రానులేదు కేవలము భగవద్ అనుగ్రహము చేత తల్లిలో కలిగినటువంటి ప్రేమ వలన వచ్చినటువంటి పాల చేత మనం బ్రతికాం ఇంకొంచెం పెరిగే వరకు అర్థము యొక్క పాత్ర ఏం లేదు ఆ తరువాత కూడా మీ స్వప్రయత్నంలో నేను మాట్లాడేది మీ తండ్రి గారు మీ స్కూల్ ఫీజు చెల్లించారు ఏ విషయం మీరు పెరిగి పెద్దవారైన తర్వాత మీ అంతటా మీరుగా బ్రతకడానికి అర్థం అవసరమా కాదా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ కోణాన్ని నాకు అర్థం అక్కర్లేదండి నాకు డబ్బు అక్కర్లేదండి నేను డబ్బు సంపాదించను అన్నారు అనుకోండి దోషం ఉద్యోగం పురుష లక్షణం అన్న మాటని చాలామంది ఎలాగా అన్వయం చేస్తారంటే ఉద్యోగం అంటే ఏ జాబ్ అన్న స్టేటస్లో మాట్లాడతారు ఉద్యోగం అంటే జాబ్ అని కాదు ప్రయత్నం అప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఉద్యోగం అంటే జాబే అయితే ప్రతివాడు జాబే చేయాలి డబ్బుకి అసలు ఇంకా స్వతంత్రత అన్నది ఏమి ఉండదు ఒక వ్యవసాయదారు ఏం ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఎవరికైనా ఏం పనిచేయట్లేదు కదా మరి మరి ఆయన సంపాదించినటువంటి డబ్బు అప్పుడు మీరు చెప్పిన కోణంలోకి రాదా ఉద్యోగంలోకి కాదు ఉద్యోగం అంటే ప్రయత్నం ఆయన భూమి దున్నడం ధనం కోసం ప్రయత్నం ఒక కుమ్మరివాడు ఉన్నాడు కుండలు చేయడం ప్రయత్నం ఆ కుండలమ్మి నాలుగు డబ్బులు సంపాదించడానికి నేనున్న ఒక ఆఫీసులో కూర్చుని నేను ఈ ఉద్యోగంలో ఉండడానికి నేను ఇక్కడ కూర్చుని ఈ సంస్థ తరపున ఈ బాధ్యత నిర్వహించడానికి నేను దక్షత కలిగిన వాడనే అని ప్రతిక్షణం నిరూపించుకుంటుంటాను ఆ ప్రయత్నం ఈ ప్రయత్నంలో నేను వీడు పనికి మాలినవాడు అని నేను పైవాళ్ళ చేత అనిపించుకున్నాను అనుకోండి వెంటనే వాళ్ళు ఏమంటారంటే నువ్వు మా సంస్థకు తగిన వాడవు కాదు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫైనల్ సెటిల్మెంట్ ఇచ్చేస్తారు ప్రతిక్షణం 10 నుంచి 5:30 వరకు నేను ఆ కుర్చీలో కూర్చుంటే నా పై అధికారి పిలిచి నువ్వు ఇది రాయి అంటే నేను అది రాయడానికి సంసిద్ధంగా ఉండాలి అంటే ప్రతిక్షణం ఉద్యోగం ఆ 10 నుంచి 5:30 సంస్థ ప్రయోజనాల్ని సాధించడానికి కావలసిన ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి ఉద్యోగం అన్నమాట ప్రయత్నం మీకు ఒక స్థితి వచ్చిన తర్వాత మీరు ప్రయత్నం చేయాలి ఉద్యోగం చేయాలని కాదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఉద్యోగం సంపాదించుకోవాలంటే ఉద్యోగం సంపాదించుకోవాలంటే శాస్త్రం ఎప్పుడు మాట్లాడదు ప్రయత్నం చేయవలేను కర్తవ్య నిష్ఠతో మాట్లాడతాయండి శాస్త్రాలు నువ్వు డబ్బు సంపాదించడానికి ఉద్యోగమే చెయ్యి అని శాస్త్రం ఎప్పుడూ మాట్లాడలేదు ప్రయత్నం చెయ్యి ప్రయత్నము నువ్వు చేస్తే ఆ పైన నిన్ను అనుగ్రహించడానికి ఎవరున్నారు ఈశ్వరుడు ఉన్నాడు ఇక్కడ మీరు ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకోవాలి ఈ ఉద్యోగం అన్న మాటలో మీరు చూడండి అనేక మంది ఒక వ్యాపారంలోనే ఉంటారు కొంతమంది ఆ వ్యాపారంలో దివాళా తీసేసామండి ఉన్నవన్నీ కూడా అమ్మేసుకున్నామండి అంటారు నేను ప్రత్యేకించి ఈ మాటలు సినీ నటుల యందు బాగా వింటుంటాను ఇవాళ మాకు రూపాయి లేదండి అంతా అయిపోయింది విరాళాలు ఎవరూ ఇవ్వట్లేదు చాలా ఎంత దీనమైన జీవితంలో ఉందో ఫలానా సినీ నటిని వేస్తుంటారు ఆవిడికి వైద్యానికి కూడా ఖర్చు లేదు హాస్పిటల్లో ఉంది అని కొంతమంది గురించి చెప్తారు ఒక్కొక్కడు కోట్లకి కోట్లకి పడగలిసి బంగారు ఇటుకలతో ఇల్లు కట్టుకుని ఉంటాడు ఇద్దరూ సమానంగానే సంపాదించారు ఒకడు హాస్పిటల్లో ఉంటే సెలైన్ బాటిల్కి డబ్బు లేకపోవడం ఏమిటి ఒకడికేమో బంగారు ఇటుకలతో ఇల్లు ఉండడం ఏమిటి అంటే తేడా ఎక్కడొచ్చేస్తుందంటే ఐశ్వర్యము నిలబడుటయందు మాత్రం మీ ప్రయత్నము యొక్క స్థితి ఉండదు అది ఈశ్వరానుగ్రహం చేసి ఉంటుంది ప్రయత్నము అందరిది ఒకటే కానీ
ఆ సమయానికి ఈశ్వరానుగ్రహాన్ని బట్టి మీకు ఉండేటటువంటి ఐశ్వర్యపు స్థాయి ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది లోకంలో. ఈ క్షణంలో కోటీశ్వరుడిగా ఉన్నవాడు రేపటికి ఎందుకు పనికి నేను దరిద్రుడైపోవచ్చు, నిన్న దరిద్రుడుగా ఉన్నవాడు కోటీశ్వరుడు అయిపోవచ్చు. మీరు చాలా మంది జీవితాల్లో వింటుంటారు, అంబానీ జీవితంలో, టాటా జీవితంలో, ఇదేంటి నేను బీకామ్ చదువుకునే రోజుల్లో ఇండియన్ క్యాపిటల్ ఈస్ సస్పిషియస్ అండ్ షాయ్ అని ఒక ఆయన చెప్తుండేవాడు. ఆ రోజుల్లో పెట్టుబడి పెట్టని రోజుల్లో ఆయన పెట్టుబడి పెట్టి అంత స్థాయికి ఎదిగాడు. ఇవాళ ఎన్ఎస్సీఎల్లో మీరు ఒక ఆధ్యాత్మిక ప్రసంగం జరుగుతున్న ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అంటే, ఇవాళ ఈ సమస్త ఐశ్వర్యమునకు ఆయన కారకుడు. ఆయన ఎందు ప్రవేశించి ఆనాడు అమ్మవారు చేయించిన ఈ పెట్టుబడి కారణం. అది అలా పెరుగుతూ వస్తోంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, ఉద్యోగం ప్రయత్నం మీరు చేస్తారు, ఐశ్వర్యం రావడం మీ చేతిలో ఉండదు. ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళందరూ కోట్లు గణించారా? ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళ అన్ని ఫ్యాక్టరీలు లాభాల్లో ఉన్నాయా? లేకపోతే చెరుకు ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళందరూ లాభాలు సంపాదించారా? చెరుకు ఫ్యాక్టరీలు అన్ని ప్రాఫిట్లో ఉన్నాయా? కొన్ని కోఆపరేటివ్ సొసైటీలు కూడా వెళ్ళి మూతలు పడిపోయాయి. ఎందుకు మూతలు పడిపోతాయి అంటే, ఉద్యోగం ప్రయత్నం వరకే మీ లక్షణం, ఈశ్వరానుగ్రహం మీ ఎందు ఉండాలా ఉండకూడదా ఏ స్థాయిలో ఉంచాలి ఈశ్వరుని, దీని వలన ఐశ్వర్యం మారుతుంది. కానీ మీరు మాత్రం ఐశ్వర్యము కోసము ప్రయత్నము చేయవలసినదే, డబ్బు సంపాదించవలసినదే. డబ్బు సంపాదించవద్దు అని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. మీరు డబ్బులు సంపాదించకండి, మీరు నిర్భాగ్యంగా ఉండండి, మీరు సన్యాసిలా బతకండి అని ఎప్పుడూ చెప్పరు. మీరు డబ్బు సంపాదించండి అని చెప్తుంది శాస్త్రం. కానీ శాస్త్రం దేని గురించి మాట్లాడుతుంది అంటే, వితృష్ణ తృష్ణకి మాత్రము లొంగకు అని చెప్తుంది. ఈ తృష్ణ అన్న మాట చాలా గంభీరమైన మాట వేదాంతంలో. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ధనము కోసమని ప్రయత్నము చేసేటటువంటి వాడు తనకి తెలియకుండా ఇరుక్కునేది దేని ఎందు అంటే, తృష్ణ ఎందు ఇరుక్కుంటాడు. సాలెగూడు ఉంటుంది, సాలెపురుగు ఏం చేస్తుందంటే గూడు కట్టేస్తుంది, కట్టేసి చక్కగా ఓ మూలకెళ్ళి కూర్చుంటుంది కనపడకుండా, చక్కగా మెరుస్తూ ఉంటుంది ఆ సాలెగూడు. అలా ఎగురుతున్నటువంటి ఓ ఏవో దోమో ఏమనుకుంటుందంటే, ఇదేదో భలే ఉందిరా తెల్లగా మెరుస్తూ ఒక్కసారి వాలడామని వాలుతుంది అంతే. వాలడమే తప్ప ఇంకా లేవడం ఉండదు దాంట్లో వచ్చి. అది వాలగానే దానికి తెలియదు ఇంకా దాని మీద ఎలా నడవాలో ఆ సాలెగూటి మీద. సాలెపురుగు ఒక్కదానికే తెలుసు ఆ తాళ్ళు తెగిపోకుండా రావడం, అది వస్తుందో మూల నుంచి, ఇక ఒకసారి వాలింది వెళ్ళదు అని దానికి తెలుసు. అది వచ్చి తనకున్నటువంటి వాడి కోరలతో పొడిచి విషం ఎక్కించి చంపేసి చక్కగా ప్రశాంతంగా హాయిగా కూర్చుని తినేస్తుంది. చిత్రం ఏమిటంటే, ఏ ఈగ దాని కాళ్ళకి దారావల్లుకోవడం వల్ల విడిపించుకోలేకపోయిందో ఆ కాళ్ళని చక్కగా విడిపించి తినేస్తుంది ఆ సాలెపురుగు. ఐశ్వర్యమునందుండేటటువంటి తృష్ణకుండే లక్షణం అదే. ధనము యొక్క ప్రయోజనమును గుర్తించాలి. ధనము యొక్క ప్రయోజనం ఏమి అంటే, గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి మూడు తప్పకుండా ఉండాలి. ఒకటి, మీరు అంటే నేను వినాదైన్యైన జీవితం అన్న మాటని మారుస్తున్నాను, ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యి చాపి బ్రతకవలసిన అవసరం ఉండకూడదు. ఇలా చెయ్యి చాపి బ్రతకవలసిన వాళ్ళు ఇద్దరే శాస్త్రంలో. ఒకడు బ్రహ్మచారి. బ్రహ్మచారి అన్నం తింటే ఇలా చెయ్యి చాపనిదే తినకూడదు. భవతి భిక్షాందేహి అని అడిగి వచ్చినటువంటి కబళాన్ని తాను తినాలి. సన్యాసి, సన్యాసి వండుకు తినకూడదు. ఆకలి వేస్తే నాలుగేళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగి కబళాన్ని తినాలి. గృహస్థు తన జీవిత పర్యంతము ఒకరి వద్ద చెయ్యి చాపి తినే ప్రయత్నం చేయకూడదు. అంతకన్నా హేయము, అంతకన్నా ఆత్మహత్య సదృశము గృహస్థుకి వేరొకటి లేదు. కాబట్టి దానము పట్టగలిగిన అర్హత ఎవరికిచ్చింది శాస్త్రం? బ్రహ్మచారికి దానం పట్టే అర్హత లేదు, కన్యాదానం తప్ప. కన్యాదానం చతుర్థి విభక్తి ఉండదు, అందుకని అది పూర్తి దానం కాదు. సన్యాసి దానం పుచ్చుకోకూడదు. మరి ఎవరు పుచ్చుకోవచ్చు దానం? ఒక్క గృహస్థు పుచ్చుకోవచ్చు. ఎందుకు పుచ్చుకోవచ్చు? దాచుకోవడం అనేటటువంటిది అంగీకరింపబడినది ఒక్క గృహస్థుకు మాత్రమే. ఎంత దాచుకోవచ్చు అంటే, దీనికి శాస్త్రం ఒక పరిమితి విధించింది. నీ శరీరము
ఉద్యోగమునందు అన్ని వేళలా ఉండలేదు అంటే ప్రయత్నమునందు ఈ శరీరము జర్జరీభూతం అవుతుంది కొన్నాళ్ళకి వృద్ధాప్యం వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత కూడా నేను నా ఇల్లు గడవడానికి ఎక్కడో అక్కడ ఉద్యోగం చూసుకోవాలండి బరహాలు రారు నాకు ఎక్కడన్నా ఏదైనా కంపెనీలో ఏ పార్ట్ టైమో ఇప్పిద్దరో 2,000 లేకపోతే ఎలా గడుస్తుంది ఇల్లు అనేటటువంటి రోజు రాకూడదు దీపం ఉండగా ఈ శరీరము నుండి ఓపిక ఉండగా ఈ శరీరము జర్జరీభూతమైన తర్వాత బతకడానికి కూడా కావలసినది కూడా పెట్టుకోవచ్చు అంతవరకే తప్ప దాన్ని దాటి కూడా పెట్టవచ్చా అలా కూడా పెట్టడమే తృష్ణ ఎక్కడ తృష్ణ ఏర్పడిందో మీరు ఎర్రసిరాతో గీత గీసుకోగలగాలి నా జీవితము వృద్ధాప్యమునందు ప్రవేశిస్తే నేను ధర్మ మార్గంలో ఉండి ఈశ్వర చింతనలో ఉండి ఏదో పొద్దున్న పలహారం చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి 2 అరటిపళ్ళు మజ్జిగ తాగి పడుకుని నాకు మరణ సదృశమైన వ్యాధి వచ్చేస్తున్నప్పుడు నేను సాక్షిగా ఉండి శరీరాన్ని దానికి అప్పజెప్పగలిగితే నాకు ఏమాత్రం డబ్బు కావలసి ఉంటుంది దాన్ని మీరు వ్యయం చెయ్యకుండా దాచుకోవచ్చా దాచుకోకూడదా గృహస్థు దాచుకోవచ్చు కానీ నా కొడుకు కోసం నా అల్లుడి కోసం నా మనవడి కోసం నా మునిమనవడి కోసం అర్థం పర్థం లేకుండా నేను విపరీతంగా తిరిగి అదే పనిగా నా ఒంట్లో ఓపికొన్న నాళ్ళు డబ్బు సంపాదనే ధ్యేయంగా తిరిగితే దాని పేరు తృష్ణ ఇప్పుడు అది ఏం చేస్తుంది అది ఒక మాయ చేస్తుంది ఇంత నీకు చాలు అని ఎప్పుడు చెప్పదు మీరు దాహం వేసింది అనుకోండి ఇన్ని నీళ్లు తాగితే మీకు చాలు దాహం తీరిందండి ఆకలి వేసింది అనుకోండి ఇంత అన్నం తింటే చాలు నీ ఇంకా తినకంటుంది మీరు కొంతసేపు పడుకున్నారనుకోండి చాలు నీకు నిద్ర ఇంకా నిద్ర పట్టట్లేదని తెలివి వచ్చేస్తుంది మీరు కొంతసేపు ఇంద్రియాలతో ఆనందాన్ని పొందారనుకోండి ఏ కంటితోనో చూస్తూ ఆనందం పొందారనుకోండి చాలు ఇంకా ఈ కళ్ళు అలిసిపోయింది ఇంకా కంటితో చూసి పొందే ఈ సుఖం చాలంటుంది కానీ ఒక్క ధనం విషయంలో మాత్రం ఎంత సంపాదించి ఎన్ని కోట్లు తీసుకొచ్చి మీరు దాయండి ఇంకా చాలు అని అందరు దీనికి తృష్ణ అని పేరు దీనికి తృష్ణ అన్న మాట ఎందుకు వాడారో తెలుసా అండి మనకి శాస్త్రంలో మృగ తృష్ణ అని ఒక మాట ఉంది మృగము అంటే జంతువు జంతువు సాధారణంగా వేటాడబడుతుంది వేరొకరి చేత కొట్టబడేదైతే జంతువుని పిలుస్తాం కట్టబడుతుంది కొట్టబడుతుంది ఆ జంతువు ఎడారిలో మంచి దాహంగా ఉన్నప్పుడు దూరంగా చూసి నీళ్లున్నాయనుకుని పరిగెడుతుంది ఆ పరిగెత్తడంలో దాని దాహం ఇంకా ఎక్కువైపోతుంది పరిగెత్తి 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 అక్కడికి వెళుతుంది అక్కడ నీళ్లు ఉండవు మళ్ళీ అక్కడి నుంచి చూస్తుంది ఇంకా దూరంగా నీళ్లున్నట్టు కనపడుతుంది మళ్ళీ పరిగెడుతుంది పరిగెత్తి పరిగెత్తి మళ్ళీ పెడుతుంది ఆఖరికి అలా ఎంత పరిగెత్తినా దానికి నీళ్లు కనపడవు కనపడక ఆ నీళ్లు దొరక్క ఆయాసపడి అక్కడ పడి మరణిస్తుంది తృష్ణ కూడా మిమ్మల్ని తిప్పేస్తుంది తిప్పితే ఏమైందంటే ఎందుకండి శంకరాచార్యుల వారికి అంత కోపం మేము సంపాదించుకుంటాం 50 కోట్లు సంపాదించుకుంటాం మా పిల్లలు తింటారు ఏ శంకరాచార్యుల వారికి ఏమిటి బాధ ఎందుకు నీకు ఆ తృష్ణ ఉండకూడదు తృష్ణ ఉండకూడదు అని శంకరాచార్యుల వారు ఎందుకు పరిమాటలు చెప్పడం అంటే శంకరాచార్యుల వారు అంత మాయకంగా ఏం మాట్లాడరు తాను సన్యాసిని కాబట్టి మిమ్మల్ని సంపాదించుకోవద్దని అంత అవివేకి కాదు శంకర భగవత్పాదులు ఆయన ఈ మాట చెప్పడం కనుక అతను ఒక పెద్ద రహస్యాన్ని దాచారు ఇది మీరు వివేచన చేత గ్రహించవలెను ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట ఒక పరమ సత్యమైన మాట జీవిత గమ్యాన్ని తిప్పగలిగిన మాట నేను మాట్లాడుతున్నాను లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్యాహ అని ఒక నామం ఉంది ధన్య అంటే ఏమిటో తెలుసాండి మన జీవితంలో ఐశ్వర్యం వైపుకి విపరీతమైన మోహం పెట్టుకుని తృష్ణతో అదే పనిగా చచ్చిపోయేంత వరకు సంపాదించడమే ప్రయత్నంగా తిరిగి డబ్బు సంపాదించాడు అనుకోండి ఈ మనస్సుకి ఒక బలహీనత ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే మీరు ఏ వస్తువు పట్ల బాగా వ్యగ్రతతో ఉన్నారో దాన్ని లోపల దాస్తుంది మీరు అందుకే చూడండి దీపం ప్రజ్వాల్య అంటారు మన వాళ్ళు పూజ చేస్తే ముందు దీపం పెట్టమంటారు మీరు దీపశిఖను అలా చూసి కళ్ళు మూసుకోండి అది వెంటనే దీపశిఖను చూపిస్తుంది మళ్ళీ లోపల ఈ బాహ్యనేత్రం మూత పడినా వెంటనే దీపాన్ని మళ్ళీ చూపిస్తుంది దీపశిఖని అలా మీరు ఐశ్వర్యం గురించి తిరగ్గా తృష్ణలో పడిపోయి ఉండిపోతే మనస్సు గోప్యంగా ఒకటి దాస్తుంది
నాకు ఇన్ని పొలాలు ఉన్నాయి, నాకు ఇన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, ఇన్ని ఎన్ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్నాయి, ఇంత బ్లాక్ మనీ ఉంది, ఇంత వైట్ మనీ ఉంది, ఇన్ని డిపాజిట్లు ఉన్నాయి, ఇంత ఇక్కడ దాచాను, ఇంత బంగారం ఉంది, ఇది మా ఆవిడికి తెలుసు, ఇది పిల్లలకి తెలుసు, ఇది ఇంకా ఎవరికీ చెప్పలేదు, ఇదే వ్యగ్రత ఎందు మీరు అలవాటు చేశారు, ఆ మనస్సుకి ఎప్పుడూ ఐశ్వర్యం అదే తిరుగుతుంటుంది. ఈ ప్రమాదం ఎక్కడొస్తుందంటే శరీరం పడిపోయేటప్పుడు ఈ మనస్సు ఇంద్రియములలో ఉన్న శక్తుల్ని వెనక్కి తీస్తుంది, కంటి శక్తిని వెనక్కి తీసేస్తుంది, కన్ను ఉంటుంది కానీ చూడడం పోతుంది, చెవి ఉంటుంది కానీ వినే శక్తి పోతుంది, వెనక్కి తీసేస్తుంది, అలాగే నాలుగు ఉంటుంది కానీ దాని మీద మీరు తీసుకెళ్ళి ఏమైనా పెట్టినా మింగుడు పడదు, రుచి చెప్పలేదు, ఆ రుచి చెప్పగలిగిన సమర్థతని వెనక్కి తీసుకుంటుంది. మనస్సుకి మాత్రమే ఇంద్రియాల్లో ఉన్న శక్తిని వెనక్కి తీసుకునే లక్షణం ఉంటుంది, ఇది వెనక్కి తీసి తనలోకి తీసేసుకుంటుంది, మూట కట్టేసుకుంటుంది. కట్టేసుకుని మనస్సు ఎప్పుడు దేని మీద ఆధారపడుతుందంటే వాయుచలనం మీద ఆధారపడుతుంది. అందుకే ప్రాణాయామం చేయండి మనస్సు నిలబడుతుందంటారు, అది సంకల్ప వికల్ప సంఘాతం. ప్రాణోత్క్రమణం అయిపోతుంది అనుకోండి, ప్రాణోత్క్రమణం అంటే ఇంకా ఆఖరి ఊపిరి విడిపోతుండడం, ఆఖరి ఊపిరి విడిపోయే ముందు ఈ మనస్సు ఈ ఇంద్రియాలన్నింటినీ మూట కట్టేసుకుని తాను ఏ ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోదామని వెతుక్కుంటుంది. ఇది ఏ ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోతున్నా మీరు జీవించి ఉండగా ఎక్కువ వ్యగ్రత దేని మీద పెట్టారో దానిని స్ఫురణ చేస్తుంది ఆఖరి ఊపిరి అని. ఎందుకంటే దానికి వాయువే ఆధారం సంకల్ప వికల్ప సంఘాతానికి. ఆఖరి ఊపిరిని ఆధారం చేసుకుని స్మరణ చేస్తుంది ఆఖరి ఊపిరి, అమ్మో నా కొడుకనో, అమ్మో నా కూతురనో, అమ్మో నా ఐశ్వర్యమనో, అమ్మో నా ఇల్లనో మీకు ఉండిపోయిందనుకోండి, ఈశ్వరుడు సాక్షి, ఆయన ఏం జోక్యం చేసుకోడు. భగవద్గీతలో దీన్నే దక్షిణాయనంలో వెళ్ళాడు అంటారు, ఆయన సాక్షిగా ఉండి చిత్రగుప్తుడు అన్న మాటకు అర్థం ఇది. ఆయన ఇక్కడే కూర్చుని ఆఖరి ఊపిరియందున్న తలంపుని తీర్పుగా చెప్తాడు మీ జీవితానికి. చెబితే ఏమవుతుంది, మొట్టమొదటి దాన్ని ఆర్తచింత అని పిలుస్తారు. అంటే తన కొడుకుల మీద వ్యామోహమా, కూతుళ్ళ మీద వ్యామోహమా, పశువుల మీద వ్యామోహమా, పొలాల మీద వ్యామోహమా, ఇంటి మీద వ్యామోహమా, దేన్ని స్మరణ చేస్తూ వెళ్ళిపోయాడు. వాడు జీవితంలో మనుష్య ఉపాధిలోకి వెళ్ళి కూడా పొందవలసిన దాని వైపుకి మనస్సు పెట్టలేదు కనుక ఇన్ని సంవత్సరములు బ్రతికినా వాడికి హీనోపాధిలోకి పంపించేస్తారు, అంటే తిరియగ్గుల్లోకి వెళ్ళిపోతారు. ఏ పశువుగానో కోడిగానో కుక్కగానో పిల్లిగానో వెళ్ళిపోతాడు. ఇంకెందుకు బుద్ధి ఇచ్చాం, ఏం చేసావు, 75 సంవత్సరాల వయస్సు ఇచ్చాం, ఏం సంపాదించి ఏంటి నువ్వు చేసింది, ఎప్పుడు ఐశ్వర్యం ఐశ్వర్యం, నా వాళ్ళు నా కూతురు నా కొడుకు నా అల్లుడు నా మనవలు ఇదే, ఆఖరి ఊపిరి తీర్పు ఆఖరి మనస్సు మూట కట్టినప్పుడు అదే చెప్పింది. అందుకని నీకు అదే ఇస్తున్నాం, నీకు అదే వ్యగ్రత కాబట్టి నిన్ను హీనోపాధిలోకి పంపిస్తున్నాం, నీకు పశువుల యందు మమకారం ఉంది కాబట్టి, ఐశ్వర్యమునందు మమకారం కాబట్టి నీ ఇంటి ఎందే పుట్టి నీ పొలాలు దున్ను, పశువుగా పుట్టి ఆ ఇంటి పొలాలు దున్నుతాడు. కాబట్టి ఇప్పుడు మనుష్య జన్మయే పాడైపోయింది ఆర్తచింత వల్ల. రెండవది తప్ వ్యతిరేకం రౌద్రచింత. రౌద్రచింత అంటే నాకు రావలసినది రాకుండా వాడు ఎవడో అడ్డుపడ్డాడని ఉంటుంది కోరిక. అక్కడ కానీ నిజంగా నేను కబ్జా చెయ్యగలిగితే ఎంత డబ్బు వచ్చునో దిక్కుమాలనాడు పేపర్లో రాసేశాడని ఉంటుంది బాధ. ఈ బాధతో అల్లరి చేస్తూ ఆ టెన్షన్లో హాట్ స్ట్రోక్ వచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా ఎవడో ఎవడో రాశాడనో లేకపోతే నాకు వచ్చేదనో వాడు ఎవడో నాకు అడ్డుపడ్డాడనో బాధ ఉండిపోతే, లేకపోతే ఎవరి మీద కోపం ఉండిపోతే, ఎవరి మీద కక్ష ఉండిపోతే, ప్రేమ ఎంతగా స్మరింప చేస్తుందో కక్ష అంతగా స్మరింప చేస్తుంది. రెండింటిది సమాన భావన. మీకు నేను ఒక విషయం చెప్పనండి, ఈ మధ్యకాలంలో నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెడితే ఆయన మా ప్రిన్సిపాల్ గారు వచ్చే వరకు కోటేశ్వర గారు కూర్చోండి ఒక రూమ్లో కూర్చోమన్నారు. ఏదో ఒకటి ఏదో రోజు చూపించి కూర్చున్నాను. కూర్చుంటే ఓ టీ పంపించారు. టీ పంపిస్తే సరే ఏదో పంపించారు కదా, నా టీ తాగుతూ ఆయన దాని మీద టేబుల్ మీద ఉన్న మ్యాగజైన్ ఒకటి తీశాను. నేను తీస్తే అందులో ఒక ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త ఒక వ్యాసం రాశారు. నేను క్యాజువల్గా టీ తాగుతూ, అదేం పురాణం కాదు కదా టీ తాగుతూ చదవచ్చని చదివాను. చదివితే నేను ఎంత ఆశ్చర్యపోయానంటే అందులో ఒక విషయం రాశాడు ఆయన, మీరు కోరుకున్న వస్తువు మీకు దొరకనప్పుడు మీరు పడేటటువంటి వెంపర్లాత వల్ల మీలో ఉన్న కొన్ని క్యాలరీస్ అట్ ఎనర్జీ ఫైర్ అయిపోయి. ఎందుకనంటే మీరు పరివేదన పొందద్దు, నాకు అది రాలేదు, నాకు అది పొందలేదు, నేను ఆ విషయం నాకు కానీ అది కానీ కలిసి వచ్చి ఉంటేనా అని తాపత్రయ పడ్డంలో కొన్ని క్యాలరీస్ అఫ్ ఎనర్జీ పోతుంది.
ఆరోగ్యం కూడా పోతుంది. ఎందుకని అంటే ఎక్కువ ఊపిర్లు తీస్తాడు. అందుకే మరాళి మందగమన ప్రశాంతంగా ఉంటే ఊపిరి ప్రశాంతంగా ఉంటుంది. క్రోధంలో ఉంటే ఊపిరి ఎక్కువ తీస్తాడు. అప్పుడు ఎక్కువ ఊపిరి తీస్తే ఎక్కువ ఎనర్జీ ఫైర్ అవ్వాలి, అది అనారోగ్యానికి హేతువే. అలాగే మీకు దొరకాలి దొరకాలనుకున్న వస్తువు మీకు దొరికి మీరు సుఖాన్ని పొందినప్పుడు క్రోధమునందు పొందినటువంటి క్రోధమునందు ఖర్చయినటువంటి శక్తి కన్నా ఈ సుఖానుభవమునందు ఎక్కువ శక్తి ఖర్చయిపోతుంది. కాబట్టి నాకప్పుడు ఆ మ్యాగజైన్ చూసి నేను అనుకున్నాను, ఎంత గొప్పగా రాశాడరా, ఇదే తెల్లవారు లేస్తే మనం వేదాంత వ్యాఖ్యానంలో తరుగుతుంటాం. కామము హితశత్రువు, క్రోధము అహిత శత్రువు. ఒకటి మనకి ఫ్రెండ్లా కనపడుతుంది శత్రువు, నీకు చాలా సుఖంగా ఉంది సుఖంగా ఉందంటుంది కొన్నింటిని చూపించి. ఆ సుఖము అన్న దాని చేత మీకు దుఃఖము దాగి ఉంటుంది, అది దూరం అవుతుందేమో అని బెంగ ఆ సుఖానుభవమునందు కొంత వ్యయమైపోతాం. నాకు అది రాలేదు అని ఒకటి మీద కక్ష, దాని వలన వ్యయమైపోతుంది. అందుకే మన దేవతలందరూ కూడా చేతిలో పాశం పట్టుకుంటారు. ఈ పాశమునకు గుర్తు ఏమిటంటే నీకున్న తృష్ణ అన్న ఆశాపాశమును తీసేసి వాళ్ళ భక్తి పాశం వేసి పాదాల వైపుకి లాగుతారు దేవతల పాదాలు పట్టుకుంటే. అందుకే అందరూ పాశం పట్టుకుంటారు. యమధర్మరాజు గారి దగ్గర పాశం పడకుండా ఉండాలంటే ఈ పాశాలు ముందే ఉంచుకోవాలి. కాబట్టి ఏమైంది అంటే తృష్ణ అర్థం పర్థం లేకుండా వెంపర్లాడి పరిగెడితే, ఆ క్రోధము పెరిగిపోతే, నాకేదో వస్తువు దొరకలేదు అన్న రౌద్రచింత పెరిగిపోతే, అదే చింతన చేస్తూ ఎప్పుడు వెళ్ళిపోతాడో ఎవరికి తెలుసు. ఆ వెళ్ళిపోయే ముందు మనస్సు మూట కట్టేటప్పుడు ఇంద్రియ శక్తుల్ని ఈ రౌద్రచింతతో వెళ్ళిపోతుంది. ఆఖరి ఊపిరి ఎందు నాకు బలానా వాడి ద్రోహం చేశాడు అదే జ్ఞాపకానికి వచ్చి ఆ ఇంద్రియ శక్తుల్ని తీసుకుని ఆఖరి ఊపిరిలో ఒక రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు రౌద్రచింతతో వెళ్ళాడు, దానికోసం కాదుగా నిన్ను మనిషి ఉపాధిలో పెట్టింది. నీకింత గొప్ప ఉపాధినిస్తే ఏం చేసావు నువ్వు? వ్యగ్రతతో ఎవడి మీదో కక్ష పెట్టుకు బతికావు. ఆఖరి సంకల్పమే దానికి సాక్షి. ఇప్పుడు ఏంటి ఫలితము అంటే దానికి కూడా తిరిగి జన్మే పశువుగా పంపిస్తారు. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? విచిత్రం ఏమిటంటే మళ్ళీ వెళ్ళి ఎవడింట్లో వీడు శత్రువుగా ఉన్నాడో వాడింటికి వెళ్ళి వాడిని బాధపెట్టడం మొదలు పెడతారు. వాడింటికి వెళ్ళి ఓ కుక్కగా ఉంటాడు, వాళ్ళ ఇంట్లో దొంగలు పడే వాళ్ళకి ఈ కుక్కకి జ్వరం వచ్చి పడుకుంటాడు. కుక్క ఉంది కదా అని వాడు పడుకుంటాడు. అంటే రౌద్రచింత, వాడి గత జన్మలో వీడి మీద కోపం పెట్టాడు అందుకని దీనికి ఆ జ్వరంలో అప్పుడే ఎవరో పెడుతుంటే అలాగా మన యజమానేనేమో అనిపించి మళ్ళీ పడుకుంటుంది. దొంగలన్నీ మూటకట్టు ఉపయోగ దిక్కుమాల కుక్కను వాడు కొడతారు మళ్ళీ వీడికి. ఉపాధి మారింది, జీవులు అలాగే ఉంటారు. మహాత్ములు దర్శనం చేశారు దివ్య దృష్టితోటి. కాబట్టి రౌద్రచింత వలన మళ్ళీ తిరిగి జంతువుల్లో పెడతాడు. అది తృష్ణే, ఇది తృష్ణే. మూడవది ఉంది, దీన్ని శుక్లచింత అని పిలుస్తారు. కొందరు మాత్రం చేసేవి చెయ్యరా అంటే చేస్తుంటారు, ఓ ఉద్యోగం ఏదో ప్రయత్నం చేస్తుంటారు. వెళ్తాడు వ్యవసాయం దున్నుకుంటాడు, ఏదో ఆఫీస్కి వెళ్తాడు, చక్కగా వాడు ఉద్యోగం వాడు చేసుకుంటాడు. ఎప్పుడు మనస్సు మాత్రం ఎక్కడుంటుందంటే కోట్ల రూపాయలు ఈశ్వర సేవ ఎందు ఖర్చు పెట్టాలనుకుంటే అంతకన్నా అవివేకం ఇంకోటి లేదు. మీరు అలా వెళ్ళిపోతూ ఓ పువ్వు ఒకటి కోసుకుని మీరు సాయంకాలం అయ్యేటప్పటికి అసుర సంధ్య వేళలో నేను శివాలయానికి వెళ్ళాలి, ప్రదక్షిణం చెయ్యాలి, నా చేతిలో ఉన్న ఒక్క నందివర్ధనం పువ్వు తీసుకెళ్ళి ఆ పళ్ళెంలో పెట్టాలి. మీ కాయిక కైంకర్యం మీరు చేస్తే చాలు. మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే చక్కగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి. ఉదయం లేచి నేను ఏదో ఏకజేంద్రమోక్షం చదువుకోవాలి. ప్రశాంతతతో ఉంటాడు ఒక్కొక్కడు. ప్రశాంతతతో ఉండడానికి కారణం ఏమిటి? ఏ వస్తువు ప్రశాంతమైనదో దాని పాదాలు పట్టుకున్నాడు వీడు, అది ఆలోచిస్తుంటాడు. ఇవాళ సాయంకాలం శివాలయానికి వెళ్ళాలి అని. ఉదాహరణకి వాడికి 4:30 ప్రాణోత్క్రమణం అవుతుంది అనుకోండి, ఈ అలవాటు ఏం చేస్తుందంటే మనస్సు, అయ్యో ఇవాళ శివాలయానికి వెళ్ళలేదు, వచ్చే నెలలో ఫలానా ఏదో లక్షవత్తుల నోమో ఏదో చేద్దాం అనుకున్నా నోమవ్వలేదు, ఇవి ఆలోచిస్తుంటాడు వాడు. ఎందుకంటే వాడి మనస్సుకి ఎప్పుడు ఇది అలవాటైంది. ఆఖరణ కూడా ఈ ఆలోచనే ఉంటుంది. ఉంటే ఏమవుతుంది అంటే దీన్ని శుక్లచింత అంటారు. శుక్లచింత ఉన్నప్పుడు ఆఖరి ఆలోచన అది అయితే దేవలోకం వైపుకు పంపుతారు. నాలుగవది ధన్యచింత అంటారు, ఇదే అమ్మవారికి ధన్య అని పేరు.
ధన్యచింత ఎందు ఏమవుతుందంటే అసలు మళ్ళీ జన్మనెత్తకుండా ఉండడానికి కావలసినటువంటిది ఏ జ్ఞానము నేను ఎక్కడ వినాలి ఎలా తెలుసుకోవాలి ఎలా చూడాలి అంతటా పరమాత్మ దర్శనం ఎలా జరుగుతుంది అని ఒక్కొక్కడు ఆలోచిస్తూ ఈశ్వరుణ్ణే చూస్తూ నిమిత్తంగా శరీరాన్ని వదిలిపెడతాడు మృత్యుకి కూడా తన సాక్షిగా ఉంటాడు అలా ఉన్నవాడెవడో వాడికి అదే కట్టకడపటి శరీరాన్ని విడిచిపెట్టడం ఇక మళ్ళీ వాడు శరీరాన్ని విడిచిపెట్టడు అంటే ఇంకా శరీర ప్రవేశం చెయ్యడు కాబట్టి ధన్యచింత ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు ఎటువైపు పరుగు పెడితే మనస్సు దాన్ని పట్టుకుంటుంది పట్టుకుని దాచుకుంటుంది దానివల్ల ఫలితం వచ్చిందా లేదా వేరు విషయం లాభాలు వచ్చాయా లేదా వేరు విషయం నష్టాలు వచ్చాయా లేదా వేరు విషయం డబ్బు వచ్చిందా లేదా వేరు విషయం ప్రమాదం కూడా జరిగిపోతుంది ఏమిటి ఆ ప్రమాదం మనస్సు వాటిని అన్నింటినీ పట్టుకుంటాం ఈ పనికి మాలిన వస్తువులన్నీ పట్టుకుని కూర్చుంటే తుట్ట తుదన అది వెళ్ళిపోయేటప్పుడు దాన్నే పట్టుకుంటుంది పట్టుకుంటే ఏమవుతుంది నీచోపాధుల్లోకి వెళ్ళిపోతాడు అందుకని ఈశ్వరుణ్ణి పట్టుకోవడం నేర్పాలి ఇది శంకరాచార్యులు వారి తాపత్రయం అందుకని ఆయన అంటున్నారు నిన్ను ఏది పట్టుకుందని నేను అనుకుంటున్నానో తెలుసా వ్యాకరణ సూత్రాలు ఎందుకు ఇలా పైకి చెప్తున్నావు అంటే నీకు డబ్బులు కావాలి ఈ అర్థము అన్న చోట అనర్థమును కొని తెచ్చుకుంటున్నావు అనర్థమును తెచ్చుకున్నటకు కారణము తృష్ట అర్థమును అర్థముగా పొందుటకు ఉద్యోగము ఈశ్వర భక్తితో కూడిన ఉద్యోగము నువ్వు ఇప్పుడు ఈశ్వర భక్తితో కూడిన ఉద్యోగము నందులేవు అనర్థహేతువైన తృష్ణ వైపుకు నువ్వు పరిగెడుతున్నావు ఈ ప్రశ్న వేపుకు పరిగెడితే నువ్వు పాడైపోతావు అంటే నీకు వివేచనా శక్తిని కోల్పోయావు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒక వెంకటాచలం వెళ్ళి తలనీలాలు ఇచ్చేసినటువంటి వ్యక్తి సూపర్ బజార్లోకి వెళ్ళాడు అనుకోండి సూపర్ బజార్లోకి వెళ్ళి వస్తువులు కొనుక్కుంటున్నాడు అనుకోండి చాలా మంచి హెయిర్ ఆయిల్ వచ్చిందండి ఇది రాసుకుంటే తల వెంట్రుకలు నిగనిగలాడుతూ కనపడతాయండి అని అక్కడ ఉన్నటువంటి ఒక షాప్ వెండర్ మీకు చెప్పాను అనుకోండి మీరు ఏమంటారు ఏమైనా పరాచకం ఆడుతున్నావా అంటారు అదేంటి మాస్టర్ అలా అంటున్నారు మీతో ఎందుకు పరాచకం ఆడతానండి జుత్తు నిగనిగలాడుతుందండి అన్నారు నాకు ఏముంది తలనీలాలు ఇచ్చేసి వచ్చాను వెంకటాచలం వెళ్ళి మళ్ళీ 3 నెలల వరకు జుత్తే రాదు ఈలాగా మళ్ళీ వెళ్ళిపోతాను వెంకటాచలం నాకు ఎందుకు అయ్యాను అని అంటారు అదే మీ భార్య గారి కోసమో పిల్లల గారి కోసమో తీసుకెళ్తారేమోనని చెప్పారండి నాకు అసలు పెళ్ళి అవ్వలేదా అన్నారు అనుకోండి బ్రహ్మచారి అంటే తనకి ఏ వస్తువు కావాలో ఏ వస్తువు అక్కర్లేదో ఒక షాప్లోకి వెడితే తన దగ్గర డబ్బు ఉన్నా కనబడ్డవన్నీ అక్కడ సబ్బుల దగ్గర నుంచి పౌడర్ల దగ్గర నుంచి తేనె దగ్గర నుంచి ఉడియాల దగ్గర నుంచి అప్పడాల దగ్గర నుంచి ఉంటాయి వెళ్ళి కనబడ్డవన్నీ తలోటి ఇలా 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 పారేసి తెచ్చేసుకోడు కదా అన్నీ తేడు ఒక్కసారి అన్నిటి వంక అలా చూస్తూ ఇందులో ఏది నేను తీసుకెళ్ళను అని చూసుకుంటాడు తన శక్తి చూసుకుంటాడు ఎంత పర్సులో ఏముంది ఎంత ఉంది ఈ వస్తువు మనకు అవసరమా 1/2 కేజీ ఎందుకు 1/2 కేజీ కొనుక్కుందాం బ్రూక్ బాండ్ 1/2 కేజీ ప్యాకెట్ కొనుక్కుంటాడు నువ్వు ప్రతి చిన్న విషయమునందు వివేక ప్రదర్శనం చేస్తున్నావు మీరు సూపర్ బజార్కి వెళ్ళినా మీరు అన్ని కొనుక్కోవట్లేదు ఎందుకు కొనుక్కోవట్లేదు మీ శక్తిని మీ అవసరాన్ని మీరు లెక్కలో పెట్టుకుని ఉంటున్నారు మనుష్య జన్మ యొక్క అవసరాన్ని మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని మాత్రం తృష్ణ ఎందుకు విస్మరిస్తున్నారు ఇది పెద్ద దోషం సూపర్ బజార్లో మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి మీ భార్య చాలు ఎందుకంటే కేజీ బ్రూబాన్ ప్యాకెట్ దానికి అంటే ఇంత స్టీల్ పళ్ళెం ఇస్తారతే అది కృష్ణ స్టీల్ పళ్ళెం ఇస్తారట అందుకని చెప్పేసి నేను ఆ కేజీ ప్యాకెట్ కొంటున్నాను మీ మొహం స్టీల్ పళ్ళెం మహా కొంటే 15 రూపాయలు ఉంటుంది మీరు కేజీ కొంటే ఈ కేజీ కూడా ఏమైపోతుందంటే అంత పోయడానికి మన ఇంట్లో డబ్బాలు లేవు ఇదంతా గడ్డ కట్టేసి ఆఖరికి ఇంట్లో అమ్మాయో అబ్బాయో ఆఖరిన దాన్ని తీసుకెళ్లి కింద పోసేస్తారు అయిపోతుంది లేకపోతే పాడైపోతుంది నిష్కారణంగా పైగా మనమేమో 2 నెలలు ఊళ్ళో ఉన్నాం ఏమో పెళ్లిళ్ళు శుభకార్యాలు ఉత్తర భారతదేశ తీర్థయాత్రలు తీసుకొస్తాం ఈ లోపల గడ్డ అయిపోతుంది ఎందుకు 17 రూపాయల పళ్ళెం కోసం 60 రూపాయలు బ్రూక్ బాండ్ కొనమని ఎవడు చెప్పాడు మీకు ఫోన్లో అయితే పళ్ళెం వదిలే 1/2 కిలో కొనంటే పక్కన భార్య చెప్తే ఒక బ్రూక్ బాండ్ కాఫీ ప్యాకెట్ దగ్గర నీకు వివేకం ఉందా నీ జన్మ గురించినటువంటి వివేకం ఎందుకు లేదు ఇది శంకరాచార్యుల గారి ప్రశ్న నీ జన్మ ఆఫ్టర్ ఆల్ యు ఆర్ కేరింగ్ అబౌట్ 10 రూపీస్ కానీ ఈ మనుష్య జన్మ మళ్ళీ రాదే నువ్వు ఎవరి కోసం సంపాదించేస్తున్నావు ఇంత తృష్ణతో తిరిగి సంపాదించేస్తున్నావు సంపాదించే అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసావు పెట్టేసి శరీరం వదిలేసావు ఇంత కష్టపడి సంపాదించాడన్న ఈ కోట్లలో 1 రూపాయి సంపాదన ఎందలి పుణ్యము నీకేమైనా వేస్తారా వేరు అది విచిత్రం
సంపాదన ఎందు పాపం ఏమైనా ఉంటే మీ ఖాతాలో వేస్తారు, పుణ్యం ఏమైనా ఉంటే మీ ఖాతాలో వేయరు. సంపాదన ఎందు పుణ్యం ఏమిటండి? ఏం వేయరు. కాబట్టి పుణ్యము దేని ఎందున్నది? వ్యయమునందున్నది. వ్యయము పుణ్యం. వ్యయం ఎప్పుడు చేయడు, తృష్ణ ఉంటే చేయడు. ఇది శంకరాచార్యుల వారు పెట్టినటువంటి పెద్ద హద్దు. వ్యాకరణం నేర్చుకున్నవాడు ఎక్కడ చెప్పాలి వ్యాకరణం? శివాలయంలో వ్యాకరణ మంటపంలో చెప్పాలి. శివాలయంలో వ్యాకరణ మంటపంలో కూర్చుని ఉపనయనమైనటువంటి శిష్యుల్ని కూర్చోబెట్టి వ్యాకరణం చెప్పేవాడు ఎలా చెప్పాలి? తాను వ్యాకరణం చెప్పి తన కండువా దులుపుకుని సంతోషంగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతుంటే శిష్యులు వ్యాకరణం నేర్చేసుకున్న తర్వాత గురువుగారు ఉంచుకోండి తృణమిస్తే ఇది నాకు ఈశ్వరానుగ్రహాన్ని సంతృప్తిగా వెళ్ళాలి. అలాంటి వాడని నమ్మి నీ గురువు నీకు వ్యాకరణం చెప్పి ఉండి ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? వ్యాకరణ సూత్రాలు బజార్లో వల్ల వేస్తున్నావు. అంటే నువ్విప్పుడు తృష్ణకి వశుడు అయ్యావు. నీకు ఆదాయమునందున్న తృష్ణ ఇంత ఉంటే నీకు వ్యయము చెయ్యగలవని నేను ఎలా నమ్ముతాను? కాబట్టి నీకు పుణ్యమును చేసుకునే మార్గము మూతపడిపోయింది. వ్యయమునందు పుణ్యం ఉంది. అందుకే శాస్త్రం ఏం చెప్తుందో తెలుసండి, ఏడుగురు కొడుకుల్ని కనమని చెప్పింది. అదేంటంటే మీరు ఇలా చెప్తే మరి ప్రభుత్వం చెప్పేదానికి వ్యతిరేకంగా ఉంది కదా. ఏడుగురు కొడుకుల్ని కన్నా ఏంటంటే ఒక కొడుకుని ఇద్దరు కొడుకులకే ఫీజులు కట్టడం చదివించడం కష్టంగా ఉంటే అని మీరు నన్ను అడగచ్చు. ఏడుగురు కొడుకులు అంటే ఏమిటో తెలుసా అండి, ఐశ్వర్యమును బట్టి ఈ ఏడుగురు కొడుకులు నీకు ఉండాలని చెప్పింది శాస్త్రం. ఒకటి, శరీరము వలన కుమారుడు. ఈ శరీరము, ఈ శరీరములో ఉన్న తేజస్సుని తన ధర్మపత్ని ఎందు నిక్షేపించి తన సదృశమైనటువంటి కుమారుణ్ణి పొందుతాడు. దాని వలన పితృరుణం తీరుతుంది. కాబట్టి ఆయన మొదటి కొడుకు. రెండవ కొడుకు ఒక వనమును పెంచాలని చెప్పింది. అందుకే ఎవరైనా సరే, ఏమంటే నాది ఫ్లాట్ కదండి, నేను ఎలా పెంచుతాను వనమని చెప్పడానికి వీల్లేదు. నువ్వు ఎన్ని చెట్లు నరికి తీసుకొచ్చి తలుపులు దారబంధాలు చేశావో, నాలుగు పూల కుండీలైనా పెట్టాలి. పెట్టి నీ చేత్తో కుక్కి నీళ్లు వాటికి పోస్తే అవి రెండు పువ్వులు పూస్తే ఇవి ఎన్నో నరికేసిన చెట్లు వచ్చి నీ ఇంట్లో గుమ్మాలు తలుపులుగా ఉండి ఏడుస్తుంటే ఇవి ఓదారుస్తాయి. లేదులే, నాకు నీళ్లు పోసి ఇంకో నాలుగు చెట్లు పెంచుతున్నాడని చెప్తాయి. కాబట్టి యజమాని వనమును పెంచాలి. అది రెండవ కొడుకు. ఈయన వెళ్ళిపోయినా ఏమవుతుందంటే, కొడుకు తండ్రి వెళ్ళిపోయినా కూడా కొడుకు పుణ్యం చేస్తాడు, కొడుకు గయాశ్రాద్ధం పెడతాడు, తండ్రి ఉద్ధరింపబడతాడు. ఒక పురుషుడు పెంచిన వనం ఆయన వెళ్ళిపోతాడు, కానీ ఆ మామిడి చెట్టు పళ్ళు పండుతుంది. ఆ పళ్ళు ఎవరో ఒక మహాత్ముడు తీసుకుని ఆయనకి ఇస్తారు, ఆయన తింటాడు. ఆ వనమును వేసిన వాడు కాబట్టి ఈయన ఖాతాలో పుణ్యం వేస్తారు. వెళ్ళిపోయి చేయడానికి అవకాశం లేదు, శరీరం లేదు, అయినా పుణ్యం చేసుకోగలుగుతున్నాడు. దేనివల్ల? వేసిన వనం రక్షించి. కాబట్టి రెండవ కొడుకు వనము, మూడవ. అందుకే మన వాడు వనమునందు భోజనము. కార్తీక మాసంలో వనభోజనం చేయమంటారు. ఎందుకని? వనంలోకి వెళ్ళి మీరు వనభోజనం చేస్తే వనం వేసిన వాడికి పుణ్యం పెడుతుందంట. అందరూ కలిసి సమానంగా వనమునందు భోజనం అంటే, వనం అంటే బ్రహ్మం, బ్రహ్మమును తింటా. అందరూ కలిసి ఉసిరి చెట్టుకు పూజ చేసి వనమునందు భోజనం చేయడం అంటే బ్రహ్మం దర్శనం చేయడం, గురువుతో కలిసి వెళ్ళి. కాబట్టి వనభోజనము, వనమును ఒకటి వేశాడు, వాడికి ఆ పుణ్యం వేస్తారు. కాబట్టి ఇప్పుడు వనము రెండవ కొడుకు, మూడవ కొడుకు ఒకడు ఉంటాడు, వాడి పేరు అగ్రహారము. అగ్రహారం అనగా మనకి ఏది ప్రమాణము? మన సనాతన ధర్మమునకు వేదము ప్రమాణము. ఈ వేదమును నమ్ముకున్నవాడు నాకు ఇది కావాలి అది కావాలి అని వాడేం అడగడం. వాళ్ళందరికీ కలిపి ఓ అగ్రహారంలో ఓ పది పెంకుటిళ్ళలో ఓ పది పాకలో వేస్తారు. మీకు ఒక విషయం తెలుసా అండి, పూర్వం అగ్రహారంలో పెంకుటిళ్ళు లేకపోతే రాతితో కట్టిన ఇళ్ళయందు వేద పండితులు ఉండడానికి ఇష్టపడేవారు కాదు. మేము ఉండవండి అలా అయితేనే వారు. వాళ్ళందరూ ఆకులతో కట్టబడినటువంటి ఇల్లు, పచ్చిమట్టితో కట్టబడినటువంటి ఇల్లే ఉండేవారు. ఎందుకనంటే పృథివీ ఈశ్వర స్వరూపం, దాన్ని కాల్చడానికి వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. అందుకని రాతితో కట్టిన ఇళ్లలో ఉండేవారు కాదు. అంతగా ఎప్పుడు ఈశ్వర భావన ఎందున్నటువంటి వేద పండితులు తలదాచుకోవడానికి ఒక పది పాటలు వేసి నువ్విస్తే దాని పేరు అగ్రహారం. కాబట్టి ఆ అగ్రహారము నీ యొక్క మూడవ కొడుకు. అక్కడ వేద అన్యాయం జరుగుతుంటే, వాళ్ళకి ఆవాసం దొరికితే, వాళ్ళు వానకి తడవకపోతే, ఎండకి ఎండకపోతే, వాళ్ళు నివసించి పొందిన సుఖము వలన కలిగిన పుణ్యాన్ని నీ ఖాతాలో వేస్తారు. కాబట్టి అగ్రహారము ఒక కొడుకు. నాలుగవది దేవాలయము. ఉన్నవాడు ఒక గుడి కట్టాలి. గుడి కడితే తను వెళ్ళిపోతాడు, కానీ ఆ గుడిలో పూజలు జరుగుతుంటాయి, ఆ గుళ్ళో ధూపదీప నైవేద్యాలు జరుగుతుంటాయి, తన ఖాతాలో వేస్తుంటారు ఈ పుణ్యాన్ని. కాబట్టి నాలుగవది దేవాలయము, అదొక కొడుకు. ఐదు తటాకము, ఒక చెరువు తవ్విస్తాడు. ఒక చెరువు తవ్వించారనుకోండి, కొడుకు లేదన్న బాధ ఏం లేదు,
చెరువు తవ్విస్తే కొడుకున్నట్టే లెక్క శాస్త్రం. ఎందుకని ఆ చెరువులో నీళ్లు తాగుతున్నారు, ఆ చెరువులో నీళ్లు పశువులు తాగుతాయి, ఆ చెరువులో నీళ్లు పక్షులు తాగుతాయి. ఈయన వెళ్ళిపోతాడు తవ్వించిన ఆయన, కానీ ఆర్తితో ఉన్న జీవులు తాగినటువంటి ఆ దాహార్తి ఉపశమనం పొందిన ఫలితాన్ని ఈయన ఖాతాలో వేస్తారు. కాబట్టి చెరువు తవ్వించినటువంటి ఫలితము నిధి అంటే ఇప్పుడు మనం ట్రస్ట్లు అని చెప్పి పెడుతున్నాం. పూర్వకాలంలో ఏం చేసేవారంటే ట్రస్ట్లు రిజిస్ట్రేషన్లు ఇవేం ఉండేవి కావు. ఒక నిధిని ఏర్పాటు చేసి నాకు చాలా ఐశ్వర్యం ఉంది, ఈశ్వరుడు ఇచ్చాడు, ఇంత ఐశ్వర్యం నా వాళ్ళకే ఇస్తే వాళ్ళు బాధ్యత మరిచి ప్రవర్తిస్తారు, కొంత నన్నుద్ధరించుకోవడానికి నేను నిధిగా ఇచ్చేస్తున్నాను అని చెప్పి సర్వశ్రేయో నిధి. పూర్వకాలంలో అన్నదాన నిధి, అందుకే నిధి అన్న మాట వాడేవారు. ఓ 100,000 రూపాయలు నిధి పెట్టి దీని మీద వచ్చేటటువంటి డబ్బుతో ప్రతిరోజు 50 మంది బాటసారులకు అన్నం పెట్టండి. ఆయన విడిపోతారు, ఆ శరీరం ఉన్నాయన, కానీ ఈ నిధి వలన అన్నం తింటున్న వాళ్ళ యొక్క అన్నార్తి ఉపశమనం పొందినటువంటి ఫలితం ఆయన ఖాతాలో పడిపోతుంది. కాబట్టి ఇలా 7 కొడుకులు ఉండాలి అని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు చెప్పండి, ఒకటి మీ ధనాన్ని వ్యయం చెయ్యవలసిన అవసరం లేనట్టు పైకి కనపడినా మీ ధనాన్ని వ్యయం చేస్తే తప్ప వాడు సుశిక్షితుడు కాని కుమారుడు. మీరు ఫీజు కట్టి ఓ గురువు గారి దగ్గర పెట్టి 2 పుస్తకాలు కొనిపెడితే తప్ప ఆ కొడుకు ఎలా ప్రయోజకుడవుతాడు? కాబట్టి పుణ్యము ఎలా వస్తోంది అంటే శరీరము నుండి జనించినటువంటి కుమారుడితో మొదలుపెట్టి మిగిలిన 6 కుమారుల రూపమైనటువంటి పుణ్య కార్యాచరణము చేత మీకు పుణ్యము కలుగుతోంది, మీరు ఉద్ధరింపబడుతున్నారు. అసలు తృష్ణకి లొంగిపోయినటువంటి వాడు తను దాచుకోవాలనుకుంటాడు, కానీ ఖర్చు ఎందుకు పెడతాడు? తృష్ణకి లొంగిపోయిన వాడు ఉన్నారనుకోండి, కోట్లు సంపాదించి ఉంటాడు. అందుకే పోతన గారు అంటారు, కృతజ్ఞావళి బంధుత్వంబులు అంటారు. వాడికి తన ఇంగిలి చేత్తో కాకిని కొట్టడు, తన జ్వరాన్ని పక్కవాళ్ళ కప్పివ్వడు, అంత లోభి. మీరు అంత లోభి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము యజ్ఞం చేసుకుంటున్నామండి, మీరు 1,000 రూపాయలు విరాళం ఇవ్వండి అన్నారు అనుకోండి, బుద్ధి ఉందా లేదా, యజ్ఞాలు యాగాలు అస్తమానం ఇలాగే వస్తుంటారు, అక్కడి నుంచి వస్తుందాయా? ఏం లేదంటే ముందు మీరు అసలు వెళ్ళగానే అక్కడే ఉంటాడు పిఏ, ఆయన అడుగుతాడు దేనికండి అని అడుగుతాడు, యజ్ఞం చేసుకుంటున్నాండి సార్, అలాంటివి ఏం పంపించని చెప్పారండి, ఆయన ఏమి ఇవ్వరు, అలాంటి వాటి మీరు వెళ్ళిపోవచ్చు. సో ఆయన పోని యజ్ఞానికి డబ్బు ఇవ్వకపోతే పీడపోయారు, యజ్ఞం చేస్తున్నారంటే పోని నేను ఇవ్వలేను, కానీ ఆ యజ్ఞము చక్కగా జరుగుగాక నేను ఒక్కసారి వచ్చి దర్శనం చేస్తానండి, మీరు మంచి పని చేస్తున్నారని ఒక మాట అన్నాడు అనుకోండి, కర్తా కర్మణశ్చైవ ప్రేక్షక అనుమోదక, ఆయన చూసినందుకు ఆయన అంగీకరించినందుకు ఆయన ఖాతాలో ఫలితం పడుతుంది. ఆయన అలా అంగీకరించడం తిరగదు. ఎందుకని? తృష్ణ. వీడికి ఇస్తే 10 మంది వస్తారు, వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ తృష్ణ పుణ్యము చేయగలిగిన ద్వారములను మూసేస్తుంది, ఆపద్వారములను తెరిచేస్తుంది, దాని వలన హీనోపాధి వైపుకి వెళ్ళిపోతున్నాడు. ది శంకరాచార్య వారి బాధ. ఇప్పుడు ఆయన బ్రాహ్మణుడితో మాట్లాడుతున్నారా, మూఢత్వాన్ని పొందిన సమస్త మనుష్య జాతితో మాట్లాడుతున్నారా శంకరాచార్య గారు? ఇది ఆచార్య ప్రజ్ఞ అంటారు. సందర్భాన్ని ఉపయోగించి ఒక్క మనుష్యుడితో మాట్లాడుతున్నట్టుగా కనపడుతూ సమస్త మానవాళిని ఉద్దేశించి మాట్లాడి మిమ్మల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి మార్గములను ఉపదేశము చేయుతా. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేయచ్చు, ఏమంటే మేము కోట్లు సంపాదించి దాన్ని ఖర్చు పెట్టకుండా కోట్లు కోట్లుగానే నా కొడుకు ఇచ్చేశాను, తృష్ణ వలన ఏమైందండి పుణ్యద్వారాలు మూసుకుపోయాయి, వేయం లేదు, పాపద్వారాలు తెలుసుకున్నాయంటున్నారు మీరు, నేను ఇవ్వలేదు, కానీ నేను కోట్లు ఇచ్చాను కదా నా కొడుక్కి, నా కొడుకు తర్వాత పుణ్యం చేశాడు నాకు రాదా అని మీరు అడగచ్చు. మీరు ఈ ద్రవ్యమును తృష్ణతో సంపాదించడంలో ఎన్ని మాటలు పుణ్యకార్యాలకు తిరస్కరించారో ఆ పాపం మాత్రం మీ ఖాతాలో ఖచ్చితంగా పడిపోతుంది. కొడుకు చేసిన పుణ్యం కొడుకుదే, మీ వెంటరానివేవి అంటే 2, ఒకటి మీరు కష్టపడి జీవితంలో 5 నిమిషాలు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం కూడా చెయ్యకుండా ఉపయోగించినటువంటి మీ మనుష్య జీవిత సమస్త ప్రయత్నముల యొక్క ఫలితమైన ధనరాశి మీ వెంట రాదు కదండి, అది పెద్ద దానికి నేనేం తలబదలు కొట్టుకుని చెప్పక్కర్లేదు. ఎవరు పట్టుకెడుతున్నారు? అంత సంపాదించినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ నాని కలిసి చచ్చిపోయాడు. ఇదంతా నాది, ఇదంతా నాది అని చెప్పినటువంటి రాజులు ఎంతమంది భూమిపతులు,
కారే రాజును రాజ్యములు గెలువరే గర్వోన్నతింపొందరే వారీ సిరి మూట కట్టుకుని పోవంగాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈనే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భార్గవ అంటారు కోతనగారు. ఎవడు ఇచ్చాడో ఇలా వాడు శాశ్వతమైన కీర్తిని పొందాడు, ఎవడు దాచాడో వాడు పాపపు ద్వారములను తెరుచుకుని విడిపోయాడు. ఇప్పుడు ఈ డబ్బు కొడుకు తీసుకున్నాడు, విచిత్రం ఏమవుతుందో తెలుసా అండి, తండ్రి ఏ మార్గంలో సంపాదించాడో అన్న దాంతో కొడుకే సంబంధం లేదు. ఆ సంపాదించడంలో అనుసరించినటువంటి పాపము యొక్క ఫలితాన్ని ఆ తండ్రి గారి ఖాతాలో వేసేసి ఆయన్ని పంపిస్తారు హీనోపాసుల్లో, వెళ్ళవయా పశువుగా వెళ్ళిపో అంటారు. మరి ఈ డబ్బు కొడుకు పుచ్చుకున్నాడు, ఈ డబ్బు కొడుకు పుచ్చుకుని ఈయనేం చేశాడో గుడి కట్టేది. ఇప్పుడు ఈ ఫలితం ఎవరికి వెళ్ళింది, ఈ కొడుకు వెళ్ళింది. గుడి కట్టిన ఫలితం కొడుకుది, ఆయన ఏమైనా సంపాదించాడా అది పక్కన పెట్టండి, ఓ గుడి కట్టాడు ఫలితం ఆయన ఖాతాలో తీసేస్తాడు తీసుకెళ్ళి. మరి ద్రవ్యం నీకేమిచ్చింది, నీకేం ఇవ్వలేదు. అందుకే శాస్త్రం ఏమంటుందో తెలుసా అండి, అది ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్గా మీరు మీ ధనాన్ని మార్చాలంటుంది ఇహలోకంలో. అంత ద్రవ్యాన్ని ఖర్చు పెట్టమని శాస్త్రం చెప్పలేదు, మీ వారలు అన్న వారికి కొంత ద్రవ్యాన్ని మీరు ఇవ్వచ్చు, కానీ మిమ్మల్ని ఉద్ధరించేవాడు ఎవడు, ఎలా ఉద్ధరిస్తాడు, మీ పేరు చెప్పేవాడు గోదానం చేస్తాడని ఏమి నమ్మకం, పరమ శ్రద్ధాభక్తులతో గోదానం చేస్తాడని నమ్మకమేమి, ఏమీ ఉండదు. తండ్రి వెళ్ళిపోయిన తరువాత తల్లిగారు వెళ్ళిపోయిన తరువాత శిఖ పెట్టుకోకుండా చేసినటువంటి ఏ శ్రాద్ధ కర్మ తల్లిదండ్రులకు అందదు. ఎంతమంది పిలక పెట్టుకుని శ్రాద్ధం పెట్టారో మీరు చూడండి, ఇవాళ శిఖ ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణము. పోలీస్ కానిస్టేబుల్ యూనిఫారం వేసుకోకుండా మర్చిపోయానంటే యూనిఫామ్ వేసుకోవడం మర్చిపోయాను, వానకు అస్తమానం తడిచిపోతుందండి, ఇంట్లో యూనిఫామ్ అవైలబుల్గా లేదు అందుకని చెప్పి టక్ చేసుకొచ్చానని చెప్పి నాలుగు రోడ్ల కూడల్లో నించుని స్టాప్ అని అనుకోండి, షట్ అప్ ఫర్ యూ అంటారు. ఎందుకంటాం, డ్రెస్ ఇస్ ది ఐడెంటిటీ. ఆయనకి యూనిఫామ్ అంటే యూనిఫామే ఐడెంటిటీ. ఆయన కాకీ బట్టలు వేసుకొని నిలబడ్డాడనుకోండి, ఆయన నిజంగా పోలీస్ కానిస్టేబుల్ కాకపోయినా వానంలో కాకీ రంగు డ్రెస్ ఒకటి అంటే రెయిన్ కోట్ ఒకటి వేసుకుని కాకీ రంగు టోపీ పెట్టుకుని అక్కడ నిలబడ్డాడనుకోండి, ఊరు ఆయన హెల్మెట్ పెట్టుకోలేదు చలాన్ రాసేస్తారేమో అని భయపడి ఆగి హెల్మెట్ ఎట్టేసుకున్నాక ఆయన ఇటు తిరిగితే సిసి వీడియో అలాంటి వాడు ఎవరో రెయిన్ కోట్ వేసుకున్నాడు అనవసరంగా హెల్మెట్ పెట్టుకున్నాను అని అప్పుడు అనుకుంటారు. ఎందుకు మీరు అంత గౌరవాన్ని ఇచ్చేసారు డ్రెస్, ఆ యూనిఫామ్కి అంత వాల్యూ ఉంది. అయినప్పుడు యూనిఫామ్కి అంత వాల్యూ ఉంటే ఈశ్వరుడు నిర్దేశించిన శిఖకి విలువ లేదని మీరెవరు చెప్పడానికి, మీరు పెట్టుకున్న యూనిఫామ్కి అంత వాల్యూయా, ఈశ్వరుడు పెట్టిన శిఖకి విలువ లేదని మీరు నిర్ధారణ చేస్తారా, మీకున్న శక్తి ఏమిటి మీకున్న అధికారం ఏమిటి అలా చెప్పడానికి. ఈశ్వరుడు నిర్దేశించాడు, అది ఉంటేనే నువ్వు దానికి అర్హుడవని. ఎందుకుంటే ఒక పెద్ద శాస్త్రం, ఇప్పుడు నేను భజగోవిందం వదిలేసి శిఖ గురించి ఎక్కడ చెప్పను. కాబట్టి శిఖ ఉండాలా, ఉండాలంటే శిఖతోనే తజ్జనం పెట్టాలి, ఎవరైనా సరే శిఖతోనే తజ్జనం పెట్టాలి. ఎంతమంది శిఖతో తజ్జనం పెడతారు, 11 రోజులు అయితే ఆఫీస్కి వెళ్ళాలండి, పిలకతో ఏం బాగుంటుందండి, అందుకని పూర్ణముండనమన్నా చేయించుకుంటాడు, లేకపోతే అసలు ఏమీ తీరు. కొంతమంది చిత్రంగా మీసాలో చేయించుకుని జుత్తుపోతి వాడు ఏదో పెడతారు, ఎక్కడ చూసింది వాడికి వాడు అలోమని ఏడుస్తాడు 11 రోజులు, ఆఖరికి కబళం కూడా అందక 11వ రోజు వస్తారు. మళ్ళీ వచ్చి గరుడ పురాణంలో చెప్తారు, గరుడ పురాణం జరిగితే భయం వేస్తుంది, వీడు అబ్బాయి మా వాళ్ళు ఉన్నారండి ఉట్టికండి మా వాళ్ళు నా కోసం ఏడుస్తారండి, ఆల్ రైట్ నువ్వు ఎక్కడ పోయావో అక్కడ నిన్ను ఉంచుతాం, నిన్ను విడదీసేసాం కదా అలా ఉండు 11 రోజులు అప్పుడు వస్తాం మేమంటారు అనేస్తే వీడిని 11 రోజులు ఉంటారు. మొదటి రోజు ఏడుస్తారు, 2వ రోజు ఏడుస్తారు, 3వ రోజు ఏడుస్తారు, 4వ రోజు, 5వ రోజు ఏం చేస్తారంటే ఒకడు అప్పుడే వస్తాడు పరామర్శకి, కానీ వాడు చాలా లౌకికమైన వాడు, లౌకికం తెలుసుకున్నాడు, వాడు లోపలికి వస్తూనే ఏమంటాడంటే అమ్మ నేను ఇంతకుముందు వచ్చానంటాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఏడవక్కర్లేదు, ఇదే ఫస్ట్ టైం అనుకోండి బాగుండదు ఏడవాలి, అది బాగుండదు ఆ 11 రోజుల్లో ఎవరు వచ్చినా ఒకసారి కలమని నీళ్ళెట్టుకుంటుంది. అందుకని వాడు ఎందుకు మనం ఏడిపించాలంటే అమ్మ ఇంతకుముందు ఒకసారి వచ్చాను మళ్ళీ వచ్చానంటాడు, అంటే మీరు మళ్ళీ ఏడవక్కర్లేదు దాని ఉద్దేశం. కాబట్టి ఏమవుతుందంటే 11వ రోజు దగ్గరికి వచ్చేటప్పటికి
ఈ ఏడుపులు అవి అన్ని మెల్లిగా తగ్గిపోతాయి. తగ్గిపోయి సంతర్పణ ఎంతమందికి పెడదాం, ఆ ఏమి సంపాదించి వెళ్ళారు నీ, ఇప్పుడు నువ్వెంత ఇస్తావు నువ్వెంత ఇస్తావు, నాకు కూతురు పెళ్ళుంది అదరా నేను ఎంతకని ఇవ్వగలను, ఈ వాటాలు ఎంతమందిని పిలవాలి, వంటకు ఎంత అవుతుంది, ఏం పదార్థాలు పెట్టాలి, 11 రోజులు చప్పిడి పిండి అవి తినండి అంటారు. ఓయ్ బాబో మేము ఇవన్నీ తినలేమండి, తెల్లవారితే ఇడ్లీ వడ ఉండాలి, ఏ దిక్కుమాల వంట చచ్చిపోతున్నాం, 5 రోజులు చచ్చిపోయిన వాడితో నన్ను చచ్చిపోమంటా ఏంటి పులిశెట్టి అంటాడు. అయిపోయింది ఇవన్నీ వాడు చూస్తాడు పైన, ఆహా దీనికోసం రా నా జీవితం అంతా వృధా చేసి మూట కట్టి ఇచ్చాను. వీడు ఇక గోదానం చేస్తారా, వీడు దశదానాలు చేస్తారా, 11 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు, ఏం వస్తావా అంటారు, మీరు ఇంకా రాలేదేమనే చూస్తాను తీసుకుపోతాం. అంత అసహ్యం పుడుతుంది. గరుడ పురాణంలో రాశారు నా సొంతం కాదు, ఆఖరణ పైగా అందుకే బావమరిది గారు వచ్చి మాట్లాడతారు. మాట్లాడితే బావా ఆయన బాధ ఏమిటి, నువ్వు ఏడిస్తే ఏడిచావు మీ నాన్న పోయాడు అమ్మ పోయాడు, మా చెల్లెలు ఎన్నాళ్ళిలా ఉంటుంది, అందుకని కొత్త బట్టలు ఇస్తున్నాం కట్టుకుని సంసారంలోకి ప్రవేశించు అని కొత్త బట్టలు ఇస్తాడు. చెల్లెలు వచ్చి కడస్నానం చేసింది, మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు. ఒకసారి అందరికి సివియర్ సిన్సియర్ కండోలెన్సెస్ అని, ఇట్స్ ఆల్ రైట్ పెద్ద ఆయనండి ఏం చేస్తా ఉంటాడు, 3 రోజులు అయిపోతుంది, 4 రోజుల నుంచి మళ్ళీ మొదలు, వాడికి ఏ అలవాట్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతుంటాడు, అప్పుడప్పుడు గుర్తు వస్తే ఏడాది ఒకసారి దగ్గర పెడితే పెట్టినట్టు లేకపోయినట్టు. కాబట్టి నిన్ను ఎవరో ఉద్ధరిస్తారనుకుంటానంటే శంకరాచార్యులు వారు వాత పెట్టి మాట్లాడారు, నువ్వు ఈ దేహంలో ఉండగా నీ గురించి నువ్వు చింతాపడు, నీవాళ్ళు నీవాళ్ళు నీవాళ్ళని వాళ్ళ గురించి ఎన్నాళ్ళు వెంపడతావు, ఎన్నాళ్ళు నీ తృష్ణ, నిన్ను వాళ్ళేం ఖర్చు పెట్టనివ్వరు, నిన్నేం దేవాలయం వైపుకి వెళ్ళనివ్వరు, నువ్వు గట్టిగా 6 ప్రసంగాలకు వెళ్ళి 6 ప్రసంగాల గురించి రాత్రి ఇంట్లో మాట్లాడు. దీనికి ఈ మధ్య వెర్రి ఎక్కువైపోతానండి, ఇలా వెళితే సన్యాసానికి వెళ్ళిపోతారా ఏమంటారు, మీరు వెళ్ళొద్దా బోడుగుండడి ప్రసంగాలకు అంటారు, అంత భయం. మిమ్మల్ని ప్రసంగానికే వెళ్ళనివ్వరు, మిమ్మల్ని పుణ్యకార్యాచరణ చేయిస్తారని మీరు అనుకుంటున్నారా, అలా ఏం కుదరదు మనుష్య జీవితంలో, అందులో కలియుగం. సో మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి, ఇంకొకడు ఉద్ధరిస్తారని ఆశ పెట్టుకోవద్దు. మోహముద్గరం అంటే పొరలాగే మాట్లాడుతుంది, అంతేకాని మోహముద్గరం చెప్పేటప్పుడు రామాయణంలా చెప్పండి అంటే కుదరదు, రామాయణం చెప్పమనండి మర్యాదగా ఉంటుంది, మోహముద్గరం చెప్పమంటే అది కొరణ, కొరణ పట్టుకుని కొట్టి పోల్దండ వేసినట్టుగా కొట్టండి అంటే అలా ఎలా కుదురుతుంది, ఆ రెండు భిన్నం. మీరు పోల్దండ ఏమంటే చెప్పండి, పోల్దండ వేస్తాను, మీరు కొరణ పట్టుకొచ్చి వీటి మీద చెల్లరి కొట్టండి పోల్దండ వేసినట్టు ఉండాలంటే నా వల్ల కాదండి నాకు, కాబట్టి మీరు కొరణతో మమ్మల్ని కొట్టండి, నన్ను పిలిచిన కొరణ ఇస్తే నేను అలాగే మాట్లాడాల్సి ఉంటుంది. మరి అది మోహముగ్గరం, మీరు శంకరాచార్య వారు మోహముగ్గరం చెప్పండి అంటే అలాగే ఉంటుంది, అంటే దాని ప్రయోజనం దాని శైలి అలాగే ఉంటాయి. కాబట్టి మూఢా జహీహి ధనాడమ తృష్ణ, ఎంత బాధ ఉందో చూడండి జగద్గురువుల హృదయంలో. కరెక్ట్ చేస్తున్నారు ఆయన, ఆయన తిట్టట్లేదు, ఆయన నీ పంధ తప్పు నీ మార్గం తప్పు నువ్వు తృష్ణకి వశుడు అయిపోయావు, నీ సమయం అంతా వృధా అయిపోతుంది, అయిపోతే ఏమవుతుంది, ఇది పడిపోతుంది రా ఒకనాడు, ఇది ఉండదు, ఉండకపోతే ఏమవుతుంది, కిమ్వానేన ధనేన వాది కరిభి ప్రత్యేన రాజ్యేన కిం. శంకరాచార్యులు వారు ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎస్టాబ్లిష్ చేశారు, కిమ్వానేన ధనేన, నువ్వు కష్టపడి సంపాదించి తెచ్చి కట్టినటువంటి ధనపు మూటలో తెచ్చావు తెచ్చావు 24 బ్యాంకుల్లో వేసావు అకౌంట్స్లో, అనేక చోట్ల మూటలు కట్టి బంగారం కింద మార్చి గుప్తంగా దాచావు, ఇందులో ఏ ఒక్క పాస్బుక్లో ఉన్న 1 లక్ష డిజిట్ తడవదు కన్నీటితో, లేకపోతే వాడు పోయాడని కూడా దానికి తెలియదు, అది అలాగే ఉంటుంది. ఇంతగా నీ గురించి పట్టింపు లేని మొదటి వస్తువేది, నీ ధనమే. ఆ ధనం కోసం నువ్వింత వెంపర్లాడావు, ఏది నీ ఎందు ఏమాత్రము మమకారము లేనిదో దాని గురించి జీవితాన్ని పణం పెట్టకు, అది నీకు పాప మార్గమై కూర్చుంటుంది. కళ్ళు మూసేసి నిన్ను నీ ఓపికని హరించేస్తుంది. కింవానేన ధనేన, ఇక్కడే ప్రమాదం ఏమిటో తెలుసా అండి, చాలా మంది దగ్గర మాట వింటుంటాం, ఇది సంపాదించుకునే వయసు అండి, మీరు అలాగే మాట్లాడతారు కోటేశ్వరారు మీ సొమ్మేం పోయింది, కానీ ఇది సంపాదించుకునే వయసు, రిటైర్ అయిపోయిన తర్వాత ఎవరిస్తారు మాకు 4 రూపాయలు, ఈ ఒంట్లో ఓపికగా తిరగాలి సంపాదించుకోవాలి. సరే మీరు ఏమంటున్నారు, 60 ఏళ్ళు వచ్చేసి రిటైర్ అయిపోయి గవర్నమెంట్ బలవంతంగా బయటికి పంపించేస్తే అప్పుడు పుణ్యం చేస్తా అంటున్నారు. నేను చాలా మందిని చూశాను, అవసరం ఉన్నా లేకపోయినా 10 ఇంటికి ఆఫీస్కి రా అని చెప్తే 8 గంటలకే వెళ్ళిపోయి కూర్చుని రోజు ఆఫీసులు వచ్చేటప్పటికి వీడు ముందు వచ్చేవాడు అనిపించుకోవాలి, ఇది ఎందుకు వరకు వస్తుంది, 8 గంటలకు వెళ్ళి ఆఫీసర్ గారు వెళ్ళిపోయే వరకు 8 గంటల వరకు కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు 60 ఏళ్ళ వరకు,
రిటైర్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత నేను రిటైర్ అయిపోనివ్వండి కొడదురా నీ వెంట తిరుగుతుంటానంటాడు. నేను ఎంతమందిని చూశాను అలాగా, నువ్వు ఎందుకు బాబు నాకు నన్ను కూడా పరిచయడానికి అనుకుంటా. వాడు ఏం చేస్తారో తెలుసండి, బయటికి వచ్చి 10 రోజులు బతకలేడు, నీటిలోంచి బయటికి విసిరేసిన చేప. వాడికి సంఘం అలవాటు అయిపోయింది. వాడు ఎవరో ఒక మనుష్య ప్రభువుని కొలవాలి, ఒక ఆఫీసులో కూర్చోవాలి, వాళ్ళు 10 ఇంటికి రమ్మంటే వీడు 7:30కే సద్దన్నం తిని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి రాత్రి 8-9 ఇంటికి ఇంటికి వచ్చి అప్పుడు అబ్బా నేను అంత అలిసిపోయాను ఇంత అలిసిపోయానని చెప్పి అప్పుడు అన్నం తింటేనే వాడికి జీర్ణం అవుతుంది, లేకపోతే వాడికి జీర్ణం అవ్వదు. నేను ఎంతమందిని చూశానో బయటకు వచ్చేసి నిజంగా మీరు 2-3 సార్లు కనపడతారు మీకు ఆ కార్యక్రమాలు ఆ పూజల్లోనూ. 4వ మాట మీరు ఏమంటే మేము మళ్ళీ పూజలు చేస్తామని రండి అన్నారు అనుకోండి, ఈ మధ్య నేను ఇంకో దాంట్లో జాయిన్ అయ్యాను మాస్టర్ అంటే, ఎందుకండి మీరు జాయిన్ అవ్వడం అన్నారనుకోండి, పాపం చిన్న తనబాట వస్తున్నప్పుడు ఏం చెప్పాలి, తోచట్లేదండి అంటారు. తోచట్లేదండి ఏమిటో తెలుసుకోండి, మనస్సుకి మీరు ఇచ్చిన ఏ ఆధారాన్నైనా సరే ఆలంబనమునైనా సరే మనస్సు రిజెక్ట్ చేస్తుంది. నేను పుచ్చుకోనంట, నువ్వు పొద్దున్న శివాలయానికి వెళ్ళు, గజేంద్ర మోక్షం చదువు, సంధ్యావందనం చేయి, విష్ణు సహస్రం, లలితా సహస్రం, శివ సహస్రం చదువుకో, ఇవన్నీ ఎవరికి చెప్తాడో తెలుసా అండి, ఇంకో 6 నెలల్లో రిటైర్మెంట్ ఉందనగా చెప్తాడు. ఇంకా రిటైర్ అయిపోనివ్వండి, ఇంకా నేను హాయిగా త్రికాల సంధ్యావందనం చేసుకుంటూ, లలితా సహస్రం చేసుకుంటూ, విష్ణు సహస్రం చేసుకుంటూ, హాయిగా ప్రసంగాలకెడుతూ, దేవాలయాలకెడుతూ చక్కగా గడిపేస్తానండి అంటాడు. ఇదంతా దేనికోసం అనుకుంటున్నారు, ఇన్నాళ్ళు నా జీవితాన్ని పాడు చేసుకున్నాను అన్న మాట మీకు చెప్పడానికి ఇష్టం లేక తాను అక్కడ అలా ఉంటే తప్ప తనకి గడవలేదని మిమ్మల్ని మాయ చేయడానికి మాట చెప్తాడు. అన్ని ఉంటుంది వీళ్ళు లేకపోయినా అన్ని చేయడం, బయటికి వచ్చి 10 నుంచి 5 సిన్సియర్ గా పనిచేయించండి నేను చెప్పను, నువ్వు ఉన్నప్పుడు చెయ్యాలి, అక్కర్లేదు నీ కింద నేను ఎవరు కూర్చోమన్నాడు అక్కడ, నువ్వు గుళ్ళోకి వెళ్ళాలి అప్పుడు అది నీకు ఉద్ధారణ, నువ్వు మానేసి నేను ఎవరు కూర్చోమన్నాడు ఆఫీసులో కూర్చున్నావా, 60 ఏళ్ళు అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు నిజంగా 3 రోజులు శివాలయానికి వెళ్ళు, ఇలా గుళ్ళోకి వెళ్ళగానే ఈ పాటికి హాయిగా చక్కగా ఆఫీస్కి వెళ్ళగానే అక్కడ ఉన్నవాళ్ళు లేచి అమ్మో ఏంటంటే ఆఫీసర్ గారు వచ్చారని లేచి నమస్కారం పెడితే నేను ఇలా బెల్ కొట్టేటప్పటికీ లోపలికి వచ్చేది స్వీపర్, ఇవన్నీ తుడిచావా అంటే తుడిచానండి అనేది, ఓ కప్పు కాఫీ పెట్టరా అంటే ఓ టీ తాగేవాడిని, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి సార్ ఈ ఫైల్ పెట్టాను సార్ ఆ ఫైల్ పెట్టాను సార్ అనేవారు, వాళ్ళకి ఇది చెప్పి వీళ్ళకి ఇది చెప్పి అక్కడతో ఊరుకుంటానంటే నేను ఫలానా చోట ఫలానా ర్యాంక్లో పనిచేస్తున్నప్పుడే అని వాడికి ఒక గంట చెప్పాలి. అంటే మనస్సుకి సంస్కారం అలవాటు అయిపోతుంది, ఇదంతా అలవాటు అయిపోయి ఇప్పుడు మీరు సడన్ గా శివాలయానికి తీసుకెళ్ళి కూర్చో పెడితే వాడి శరీరం కూర్చుంటుందంటే ఏమిటో ఈ పాటికి అలా ఉండేవాడిని, ఏమీ తోచట్లేదు అంటే 10 రోజులు ఇలా అన్న తర్వాత భార్య అంటుంది వీడికి పిచ్చొచ్చేస్తుంది ఏమిటో అని ఏదైనా చూసుకోవాలి. ఏదైనా చూసుకో అంటే ఏంటంటే మళ్ళీ ఏదో ఉద్యోగం చూసేసుకోవాలి. ఇప్పుడు మీరు 500 ఇచ్చినా వాడికి చాలు, వాడికి కావలసింది ఏంటంటే 8 నుంచి 8 వరకు సేవించేటటువంటి ఒక ఆశ్రమం కావాలి. అక్కడికి వెళ్ళిపోయి మీరు ఇన్ని ఫైళ్ళు అవి పడేశారనుకోండి, అవన్నీ చదివేసుకుని అవన్నీ రాసేసుకుని మళ్ళీ ఆరోగ్యం వచ్చేస్తుంది, 10 న్యూరోబియాన్ ఇంజక్షన్లు చేయించుకున్నట్టు మీకు మళ్ళీ కనపడ్డారనుకోండి, ఏమంటే మీరు ఈ మధ్య పూజల్లో వాటిల్లో రావట్లేదు ఏం చేస్తానండి, నేను ఈశ్వరుడి వైపు నా మనస్సు మొగ్గలేదండి వెళ్ళలేకపోయాను. మళ్ళీ విచిత్రం ఏంటంటే ఇంకో ఆఫీసులోకి వెళ్ళి కూర్చుంటే నా మనస్సు అంగీకరించిందండి నా జన్మ పాడైపోయినట్టే అని మీరు వాడు అంటాడని మీరు అనుకుంటున్నారా, వాడు ఏమని చెప్తారు తెలుసా అండి, నేను రిటైర్ అయిపోయిన చోట ఆఫీసర్ గారు నన్ను పిలిచి ఏమయ్యా నీ సర్వీసెస్ చాలా అవసరం ఇంత ఎక్స్పీరియన్స్డ్ నువ్వు ఉండాలని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళి జాయిన్ చేశారండి, నన్ను వదలటం లేదు ఇప్పుడు బయటకు వచ్చేద్దామా అనుకున్నాను. ఇదంతా ఎంత డ్రామా అనుకుంటున్నారు మీరు, దీన్ని మీరు చూసి ఎంజాయ్ చేయాలి. ఓహో నీ మనస్సు అంతగా స్టార్ట్అప్ అయిందనమాట, అంటే ఇంకా నీ జన్మలో నీ మనస్సు నీ నియంత్రణ ఎందు లేదు. దయానంద సరస్వతి మహారాజ్ దీని గురించి ఓ మాట అంటారు, కుక్క తోకని ఊపాలి తోక కుక్కని ఊపకూడదు, మనస్సు నీ చేతిలో ఉండాలి, మీరు నియంత్రించగలగాలి మనస్సుని. ఎస్ ఇవాళ నువ్వు తెల్లవారగట 4కి లేస్తున్నావు, అన్లెస్ ది మనస్సు గిల్స్ ఎ డిక్టమ్ యువర్ బాడీ విల్ నాట్ వేక్ అప్, మనసు నుంచి లేవడానికి శరీరం సిద్ధపడదు. నీ మనస్సు డిక్టమ్ ఇవ్వాలి, నువ్వు గుళ్ళోకి వెళ్ళు, కాళ్ళకేం స్వతంత్రత ఉండదు. మనస్సు టీవీ చూస్తానంటే మేము వెళ్ళిపోతాం గుళ్ళోకి కాళ్ళు వెళ్ళిపోతాయేంటి, మనస్సు చెప్పాలి అక్కర్లేదు, ఐ రిఫ్యూజ్, నాకు అక్కర్లేదు ఈ టీవీ, అసర సంచారాల కార్తీక మాసం అక్కడ ఏముంది నీకు అనవసరం, కాసేపు అర్థాసనం వేసుకుని ఆలయంలో కూర్చుంటున్నావు. ఈ మనస్సు ఆ డిక్టమ్ ఇవ్వాలంటే అక్కడ మీకు ఏదో సంతోషం కనపడాలి,
సంతోషం కనపడాలంటే మీ మనస్సుకి మీరు దాన్ని ఆలంబనంగా ఇచ్చి అక్కడ సుఖమున్నది సుఖమున్నది అన్న బోధ మీరు దానికి చెయ్యాలి పెర్సిస్టెంట్ గా. ఇందులో మీరు ఫెయిల్ అయిపోతే 67 ఈజ్ నాట్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ భగవన్ మార్గంలో ప్రవేశించడానికి శుభోత్తము కాదు, ఇట్ ఇస్ ఎ డిజాస్ట్రస్ ఫెయిల్యూర్. ఇంకా మీ జీవితంలో మీరు భగవన్ మార్గంలో వెళ్ళలేరు. వాడి శరీరం అక్కడితో పాడైపోయింది, వాడు రిటైర్ అయిపోయే కూడా తెచ్చింది పిల్లలు పంచుకుంటారేమో, వాడికి మాత్రం పుణ్యం ఉండదు. వాడు ఎందుకని ఎప్పుడు పెడతాడు ఇక గుళ్ళోకి, వాడు వెళ్ళలేడు అనమాట, మనస్సుని పాడు చేసుకున్నాడు. ఇదే కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి నిర్దాక్షిణ్యంగా మాట్లాడాడు శంకరుడి దగ్గరికి. దంతంబుల్ పడనప్పుడే, తనువుయం దారుడియున్నప్పుడే, కాంతాసంఘము రోయినప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతలు నెనచరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపందల మీ పదాంబుజములం శ్రీకాళహస్తీశ్వర. నేను ఈ పద్యాలు చదివి, పురాణాలు చదివి, వ్యాఖ్యానాలు చదివి, జీవితంలో ఇలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఉలిక్కి పడుతుంటాను. నేను మోహముగ్గరం మాట్లాడుతున్నాను కాబట్టి నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తాను. మేము రిటైర్ అయిన తర్వాత అవి చేస్తాం ఇవి చేస్తామన్న వాళ్ళు, కారు ఉన్నా సరే ఒక ప్రసంగానికి కూడా ఇవాళ రాలేని వాళ్ళు ఎవ్వరో నాకు తెలుసు. వాళ్లే వచ్చి నాతో మాట చెప్తుంటారు, హెడ్లైట్లకి కళ్ళు డాజిల్ అయిపోతున్నాయండి, కారు నడపలేకపోతున్నాను అందుకని నేను రాలేకపోయానండి అంటే. ఇప్పుడు మనస్సు లక్ష్యం ఒకవేళ ఏ కారణం చేతనైనా, ఏ వైరాగ్యం చేతనైనా, తిన్న ఏ దెబ్బ చేతనైనా, జీవితంలో పొందిన ఏ ఫెయిల్యూర్ వల్లైనా, ఇప్పుడు వాడు ఈశ్వరుడి వైపుకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడేమో, సహకరించడానికి మీ శరీరం సిద్ధంగా లేదు. ధ్యానం చేయడానికి మీరు చూసిన వస్తువు లేదు, మనస్సుకి ఇంతకుముందు మీరేం చూపించలేదు, తాదాత్మ్యతతో చూపించిందేం లేదు. మీరు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి తాదాత్మ్యతతో దానికి చూపించలేదు, మీరు ఎప్పుడు ఏడు కొండలు నడిచి ఎక్కలేదు, ఎక్కుతున్నప్పుడు మీరు తాదాత్మ్యతతో చూడలేదు, మీరు కాళహస్తిలో ఒక అభిషేకం చేయలేదు, మీకు కాళహస్తీశ్వరలింగం ఎలా ఉంటుందో మీ మనస్సుకి మీరు ముద్ర వేయలేదు, మీరు ఒక రామాయణాన్ని వినలేదు, రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం గురించి మీ మనస్సు మీద ముద్రపడలేదు. ఇప్పుడు దాన్ని కూర్చోబెట్టి కృష్ణ రామాయణం అంటే నువ్వు ఎప్పుడు చెప్పావని అడుగుతున్నాడు. నువ్వు ఎప్పుడు చెప్తావు, నువ్వు ఎప్పుడన్నా తీసుకెళ్ళావా, నువ్వు ఎప్పుడన్నా తిరుపతి తీసుకెళ్లి చూపించావా నాకు తాదాత్మ్యతతో, నువ్వు ఎప్పుడన్నా నన్ను తీసుకెళ్లావా కాశీకి, నువ్వు ఎప్పుడన్నా ఒక 7 రోజులు ఒక క్షేత్రంలో కూర్చోబెట్టావా, నువ్వు ఎప్పుడైనా ఒక మహాత్ముడి ప్రసంగాలకు వెళ్ళి ఒక 10 రోజులు వినేటట్టు నన్ను అనుగ్రహించావా, ఇప్పుడు నన్ను కృష్ణారామాయణం అంటాయంటే అనదు. నేను చూశానండి ఎంతో మందిని. నేను ఒకసారి నయనా కంఠాసుపత్రికి వెళితే డాక్టర్ గారు, ఒక ఆయన చక్కటి బ్రాహ్మణ్యం, విభూతి బొట్లు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఉన్నాడు. ఆయన్ని పిలిచి డాక్టర్ గారు ఇంకోటి ఇంకోటి ఇస్తే బాగుంటుందని కంఠద్దాలు ఇవ్వడానికి విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకం ఇచ్చి చదవండి అంటాడు. అంటే ఆయనకి విశ్వం అని అనలేకపోయాడు, అది వి వి అంటున్నారు. తీసేసి డాక్టర్ గారు పేపర్ ఇచ్చారు చదవండి. 7 జనవరి 18 ఈరోజు మంత్రి గారు ఇచ్చేశారు అని చక్కగా చదివేస్తున్నాడు. అదేంటంటే పేపర్ అంత బాధ అవుతున్నారు, మరి విష్ణు సహస్రం చదవలేదేమండి అన్నాడు. అంటే ఈయన అన్నాడు, నేను ఇప్పుడు చదవలేదు పేపరు అన్నాడు. ఎంత పంలో ఉన్న పేపర్ చదవకపోతే మాత్రం మాస్టర్ నాకు కాఫీ తాగినట్టు ఉండదండి, అందుకని నేను ముందు లేవగానే పేపర్ చదువుతాను. 75 ఏళ్ల నుంచి అలవాటు అండి పేపర్, అందుకని పేపర్ చదువుతాను. ఈసారి డాక్టర్ గారి యొక్క ఒక్క 2 నిమిషాల మౌనంలో నాకు చీ అని అనకుండా అన్న చీ వినపడింది. నీకు పేపర్ తెలియ అర్థాలు ఇస్తే నీకు విశ్వం విష్ణుర్వశకారో భూత భవ్య భవ ప్రభు అండం నీకు రాదా? ఏమిటి నేర్పా ఇంకా సంస్కారం, ఎందుక జన్మ, ఎందుక యజ్ఞోపవీతం అని అడిగినట్టు అనిపించింది నాకు. సో మోహముగ్గరం అలాగే మాట్లాడుతుంది కాబట్టి తృష్ణ చేత సంపాదించావు, జీవితకాలం వృధా అయిపోయింది, ఈ డబ్బు వచ్చిందా నీతో రాలేదు. కిమ్వానేన ధనేన వాజి కరివిహి, వాజి అంటే గుర్రాలు, కరివిహి అంటే ఏనుగులు. శంకరాచార్యుల వారు ఆ రోజుల్లో ఉన్న వాహనాలు మాట్లాడారు. నువ్వు కష్టపడి గోల్డ్ కార్లు కొన్నావు. కొంతమంది చూడండి, నేను ఏ ఏడాదికి ఆ ఏడాది మార్చేస్తానండి, నేను శాంత్రో వాడానండి, నేను వేగనార్ వాడానండి, నేను ఏదో అది వాడానండి, నేను ఇది వాడానండి, నాకు శాంత్రోలో ఏసీ కన్నా ఫలానా దాంట్లో ఏసీ బాగుంటుంది, కానీ దానికి స్టీరింగ్ తిరగడం కన్నా దీనికి మైల్డ్గా తిరుగుతుంది, అది కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం, ఇందులో పుష్ బ్యాక్ బాగుంటుంది, ఎంత కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చెప్పేస్తాడు ఇన్ని కార్లకి కూడా. ఇన్ని చెప్పేసిన తర్వాత వాడు గుడుక్కుమన్నాడు అనుకోండి,
వీడి వెనకాతల ఏ ఒక్క కారు ఇంజన్లోంచైనా కొద్దిగా నీళ్లు కారడం మీరు చూసారా? అయ్యో ఇంత కష్టపడి మా ఎందుకు పరిజ్ఞానం సంపాదించిన వాడు, ఇంతలా కొన్నవాడు అని ఒక్క కారు ఏడవదు. ఆయనకి చాప కర్రలు తేవడానికి రమ్మంటే ఏ కారైనా మామూలుగానే వెళ్ళిపోతుంది. అంతేకాని భారంగా నడవడాలు అవి ఏముండవు. కాబట్టి కిమ్మానేన ధనేన వాజి కరివిహి ప్రాప్తేన రాజ్యేన కిం, ఇక ఈ స్థలం అంతా నాదేనండి, ఈ పొలాలన్నీ కనపడేవన్నీ మావేనండి, ఏమొచ్చే ఇందులో అంగుళం ఇంత మట్టి నీతో రాలా, ఇవన్నీ నావి అని నువ్వు చెప్పినప్పుడల్లా ఎంత టైం వేస్ట్ అయిపోయింది నీ జీవితంలో, ఇవి నావి అనిపించుకోవడానికి నువ్వు వేస్ట్ చేసిన టైం ఇంత ఈ అకౌంట్లోకి, ఇందులో ఏవి నీతో వచ్చి నీతో పాటు వాజికరివిహి ప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర, నా కొడుకు పుట్టాడండి నా కొడుకు పుట్టాడండి అని ఎంత సంతోషం ఒకటికి పది మార్లు పిచ్చెక్కిపోయే మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి అంటాడు. వాడేం చేశాడు, శంకరాచార్యుల వారు కొంచెం ప్రాణం ఉన్న వాటి విషయంలో కొంచెం ఎక్కువగా వచ్చే వాటితో మాట్లాడడం మొదలెట్టారు. కొడుకు వాడు చేసేటటువంటి పని ఏమిటో తెలుసా అండి? మహోపకారం. మీరు ఎప్పుడైనా అంత్యేష్టి సంస్కార వ్యాఖ్యానము అని ఉంటున్నారు, అన్ని చదవకండి, నాకంటే ఏదో వెర్రి చదువుతూ ఉంటాను, కానీ అంత్యేష్టి సంస్కార వ్యాఖ్యానం ఆ మంత్రాల వ్యాఖ్యానం చదివితే చాలా వైరాగ్యం వస్తుంది. వాడు ఏం చేస్తాడంటే ఆఖరణ ఓ వెర్రి నాన్న జ్ఞానవాణి రూపంలో ఇంకా పట్టుకుని ఉన్నావు లోపల, నిన్ను కాల్చాను వదలలేదు, నిన్ను భూమిలో పాతి పెట్టాను, పురుగులు తినేస్తున్నాయి, ఉప్పేసేసాను, తొందరగా కుళ్ళిపోవాలి, వదలటం లేదు అని వాడు ఏం చేస్తాడంటే హోమం చేస్తాడు. చేసి మా నాన్న యొక్క పృథివీ పృథివీ ఎందు, అగ్ని అగ్ని ఎందు, తేజస్సు తేజస్సు ఎందు, జలము జలమునందు, వాయువు వాయువునందు, ఈ సూక్ష్మభూత ఈ పిండాండమునందున్న భూతములను నేను బ్రహ్మాండములో ఉన్న భూతములకు కలిపేశానని చెప్తాడు. కొడుకు వాక్కు ప్రమాణం అంతే వదిలేస్తుంది వాయు. ఇది వాడు చేసే ఉపకారం అంత్యేష్టి. చేసేసి వాడు ఏమంటాడంటే ఆనంద హోమం చేసేస్తాడు శ్మశానంలో. ఆఖరణ నీ వంశం ఎందులో పుట్టావో నాన్న, నీ కోసం అశౌచం పట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా పాపం చప్పిడి తింటూ ఉన్నారు 11 రోజులు, వాళ్ళందరికీ నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి నేను వెళ్ళిపోయాను, మీరు నా గురించి చూడలేదంటే ఒప్పుకోను, నువ్వు పితృదేవతా స్థానాన్ని పొందు, అక్కడ నిలబడి నీ కోసం ఎవరెవరు అశౌచం పట్టారో వాళ్ళందరూ వృద్ధిలోకి రావాలని ఆశీర్వచనం చెయ్యి అని ఆనంద హోమం చేసి వాడు వెళ్ళిపోతాడు. మీరు అంత్యష్టి సంస్కార మంత్రాల వ్యాఖ్యానాలు చూస్తే ఒళ్ళు గగులు పొడిచి భయం వేస్తుంది. తిరిగవు 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 పనికిమాలిన తిరిగుళ్ళు ఎన్నో తిరిగవు, ఈ రెండు కాళ్ళు ఇలా విడిగా ఉన్నంతసేపు తిరిగి 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 బోళ్ళు తెచ్చి కరెక్టేవు. అవన్నీ చూసుకోవడానికి మేమందరం ఉన్నాం, ఇక తిరగడానికి ఈ కాళ్ళు పనికిరావు నానా, అందుకని నిన్ను ఇంట ఉంచడం కుదరదు. ఈ శరీరాన్ని చెప్పడానికి మొదటి మంత్రంతో రెండు పాదాల బొటన వేళ్ళు దగ్గర చేర్చి పురికోసేసి కట్టేస్తాడు. దేనికి సంపాదిస్తున్నావు? ఇది శంకరాచార్యుల వారి బాధ. నీ పట్ల మర్యాద ఇంత గొప్పది. తర్వాత నువ్వు చేసుకున్నది ఏముంది? నిన్ను ఇవ్వద్దనం లేదు, నీ కొడుకులకి ఇవ్వద్దనం లేదు, నీ అల్లుళ్ళకి ఇవ్వద్దనం లేదు, నీ కోసం నువ్వు ఏం చేసుకున్నావు? మరి కృష్ణతో తిరిగావు, ఈ ధనం నిన్ను తిప్పేసింది, నువ్వేమైపోయావు మరి ఆఖరికి? కాబట్టి కిమ్వానేన ధనేన వాజికరి విప్రస్తేన రాజ్యేన కిం కిమ్వా పుత్ర కళత్ర, ఇది మరీ విచిత్రం. ఏ కొడుకులు ఏ కూతుళ్ళు ఏ సంసారం ఎవరి వలన వచ్చాయో మంగళ సూత్రం కట్టినప్పటి నుంచి వృద్ధుడో అయిపోయే వరకు ఎవరి పక్కన పడుకుని నా సుఖ స్థానము నా విశ్రాంతి స్థానం అని చెప్పావో ఆవిడ గుమ్మం వరకు వచ్చి తాగిపోయింది. ఆ తర్వాత నీ శరీరమును అనుసరించదు. ఇంకా హేయమైంది కళత్ర మిత్ర స్నేహితులు వాళ్ళు ఎక్కడి వరకు వస్తారు? కొంచెం భయం లేని వాళ్ళైతే రుద్రభూమి దాకా వస్తారు, భయం ఉన్న వాళ్ళైతే అబ్బోవా శరీరంతో నాకు అంత మమకారం అంత కలిసి తిరిగాం, బొత్తిగా దాన్ని భూమిలో పెట్టేస్తున్నప్పుడు నేను చూడలేనండి, అది అగ్ని సంస్కారం అయిపోతుంటే నేను చూడలేనండి, నేను రాలేను. కొంతమంది అయితే ఏమంటారో తెలుసా అండి, అలాంటి వాళ్ళ చిట్టాలో నా పేరు కూడా ఉంది. నేనేం నిర్దాక్షిణ్యంగా చెప్పాలి, మొహముగ్గరం చెప్పినప్పుడు నాకు అత్యంత ఆప్తులైనటువంటి వాళ్ళు ఒకరిద్దరు వెళ్ళిపోయినప్పుడు నేను అసలు వెళ్ళలేదు ప్రేతాన్ని చూడాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి వెళ్ళిపోయాను. ఎందుకనంటే నా స్మృతి ఎందు వాళ్ళు నాతో సంతోషంగా గడిపి తిరిగిన యొక్క ఆ శరీరమే నాకు జ్ఞాపకం ఉండు కాక, నిస్తేజముగా పడిపోయిన శరీరాన్ని నేను చూసినా చూడకపోయినా ఒకటే చూసి నా మనస్సులో ఆనాటి మంచి అనుభూతులు చెదిరిపోకుండా నేను చూడను పలకరించి వెళ్ళిపోతానని 2-3 విషయాల్లో నేను అలా వెళ్ళిపోయాను.
కాబట్టి మిత్ర స్నేహితుడు ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఏం చేయగలడు నీకు కింవానేన ధనేన వాది కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభి పశువులు అవి మాత్రం ఒక్కటి చేస్తాయండో అవి పరమ ప్రేమతో కళ్ళ నీళ్లు కారుస్తాయి పశువుకి ఆ లక్షణం ఉంటుంది కొన్ని కొన్ని పశువులు అయితే శరీరాన్ని కూడా వదిలేస్తాయి కుక్కల్లాంటివి యజమాని వెళ్ళిపోతే తట్టుకోలేక శరీరాన్ని వదిలేస్తాయి తప్ప నిన్నేమో ఉద్ధరించగలవా ఏం ఉద్ధరించే పశుభి కింవానేన ధనేన వాది కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం నేను 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 నేనని చెప్పి నేను అని ఈ శరీరాన్ని చూపించి ఇంత భ్రాంతితో దీన్ని తిప్పి దీనికి సెల్లిడ్లు ఉలీలు జెట్లు డబల్ కాట్లు పరుపులు తరగడాలు దీని అసాధ్యం కూడా ఎన్ని భోగాలు చేశావురా నువ్వు విడిపోయి నువ్వు ఇలా చూస్తుంటే సినిమా చూసినట్టు ఇది కాలుతోంది భూమిలో దీన్ని పడుకోబెట్టి ఉప్పు జల్లేసి మట్టి కత్తే పురుగులు కొరికేస్తున్నాయి తినేస్తున్నాయి ముందొచ్చి కళ్ళు కొరికేస్తాయి లొక్కలు పడిపోయే తర్వాత చెవులు కొరికేస్తున్నాయి గంట తిరిగేటప్పటికి భయంకరమైన రూపాన్ని పొందేస్తున్నావు దాన్ని నువ్వు సాక్షిగా చూస్తున్నావు అదిగో దాన్ని తినేస్తున్నాయని దేహేన గేహేనకి నేను నేనన్న నీ శరీరం నీతో రావా నువ్వు చేసుకున్న పుణ్యం ఏమైనా ఉంటే అదొక్కటి వస్తుంది అది చెయ్యడానికి తృష్ణ ద్వారం మూసేసింది చెయ్యనివ్వలేదు అది చెయ్యాలంటే నువ్వు సంపాదించిన దాన్ని ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కౌంటర్ లో కన్వర్ట్ చేయాలి అదేంటంటే బ్యాంకు కడితే పుణ్యం వస్తుందా అని మీరు అడగండి మీరు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలనుకున్నారు అనుకోండి రూపాయి కట్టలు పట్టుకెళ్ళి అమెరికాలో దిగి టీ కొనుక్కుంటానంటే వాడు గుచ్చుకోడు మీరు ఈ రూపాయి కట్టలు పట్టుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్కి వెళ్ళి ఈ రూపాయి కట్టలు ఇచ్చేసి డాలర్లు గుచ్చుకుని విమానం ఎక్కాలి అమెరికా వెళ్ళాలి మీరు ఇక్కడ సంపాదించిన దాన్ని నేను చెప్పిన ఏడుగురు కొడుకుల రూపంలో మీరు పుణ్యకర్మగా మారిస్తే ఇది మిమ్మల్ని అనుసరించి ఉద్ధలోకాలకు వస్తుంది మీ ఇక్కడ డబ్బు డాలర్ల రూపంలో అమెరికా వచ్చి మీకు టీపించినట్టు లేనినాడు ఎలా వస్తుంది అది ఎప్పుడు చేసావు తృష్ణ నిన్ను పుణ్య మార్గ ద్వారాలు ఊహించి పాడైపోలను కాబట్టి కింవానేన ధనేన వాది గరి విప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కరత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం జ్ఞాతై తక్షణ భంగురం సపతి రోచ్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో గురువు చెప్పిన మాట విను నీ దిశానిర్దేశం మార్చు ఇంతకాలం చేసిన పాపరాశి బెగబెట్టుకోకు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఖమతి అయితే ఇక్కడే శంకరాచార్యుల వారు ఒక గొప్ప మార్గం చెప్తున్నారు ఇప్పుడు నాకు వైరాగ్యం వంట పెట్టేస్తే నాకు భయం డెవలప్ అయిపోతే అమ్మో అయితే నాకు ఈ డబ్బు యా ఉండకూడదని అసలు నేను ఏ ప్రయత్నము చెయ్యడం నందు ఉత్సాహం సన్నగిల్లిపోతే నాకు ఎలా అంటే శంకరులు అంటున్నారు ఈశ్వరుడు నేను ఎంత పొందవచ్చని అనుకుంటున్నానో అంత నాకు ఇస్తాడు పూర్వజన్మ పుణ్యఫలంగా నా ప్రయత్నం వల్ల వచ్చేయుడు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను ఆ ప్రయత్నం కూడా ఈశ్వరార్చనగా చేస్తానని చెయ్యి కాబట్టి ఇప్పుడు ఏమైంది మూఢ జహీహి ధనాగమ తృష్ణ గురు సద్బుద్ధి మనసి తృష్ణ ఈ తృష్ణ తీసేసి సద్బుద్ధి పెట్టుకోవాలి పెట్టుకుని ఏం చేస్తావు ఆఫీస్కి వెళ్తున్నావు దాన్ని కూడా మార్చు నువ్వు ఏ ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తావో పైకి చెప్పక్కర్లేదు దీన్ని సఖ్యం అంటారు భక్తిలో ఆ ఈశ్వర నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను రండి మనం వెళదాం అను మనసులో స్కూటర్ ఎక్కి కూర్చో ఈశ్వర ఎక్కారా అనుకో ఓసారి ఈశ్వరీ ఎక్కారా అనకు ఈశ్వరా ఎక్కా ఎందుకంటే ఈశ్వరీ ఎక్కా అంటే మళ్ళీ వేరే ఇబ్బంది వస్తుంది నా ఒక్క విషయం కాబట్టి ఈశ్వరా ఎక్కావా అని కూడా అనుకుంటుంట ఎక్కావా మధ్యలో మాట్లాడించకండి మీరు భగవద్గీత ఇవి చెప్పకండి డ్రైవింగ్ చేయాలి మీరు అలా నన్ను రక్షిస్తూ ఉండండి నా బుద్ధి ఎందు వెనక నుండి అని వెళ్ళిపో ఆ ఒక్క మాట చెప్పు దిగిపోయావు ఈశ్వర చక్కగా వచ్చేసాం రండి కూర్చుందాం అను ఇవేం పైకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఈశ్వరుడు నేను వచ్చేసామండి అంటే పిచ్చాడనుకుంటారు కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చేస్తారు అలా ఏం అనక్కర్లేదు నువ్వు చక్కగా కుర్చీలో కూర్చొని ఈశ్వర కూర్చోండి అనుకుని ఆయన కోసం సింహాసనం వేసి కూర్చోండి ఈశ్వర చక్కగా నేను ఫైల్స్ డిస్పోజ్ చేయగలిగినటువంటి మంచి విజ్డమ్ నాకు గ్రాంట్ చేయి అని ఒక మాట అనుకోండి మీరు చక్కగా చేసి ఈశ్వర నాకు నా బిడ్డల్ని పోషించుకోవడానికి ఒకరి దగ్గర ఇలా చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా నా యందు బుద్ధి ప్రచోదనం చేశావు రండి ఇంటికి వెళదాం మహానైవేద్యానికి అని ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం చేయి చేసే ముందు ఈశ్వర తినండి నైవేద్యం పెట్టు వారు తింటున్నారనుకుని నువ్వు తిను రండి ఈశ్వర మళ్ళీ వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళండి
సాయంకాలం ఈశ్వరాహం ప్రవచనానికి వెళ్ళాలి సిఎల్ క్లబ్ కి రండి అని ఇంటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేస్తూ ఈశ్వర మూఢజహీహి చెప్దాం అనుకుంటున్నాను. ప్రిపరేషన్ ఏమి ఉండదు ఈశ్వర, ఎందుకో తెలుసా, మీరు మాట్లాడవలసిన వారు, నాదేం ఉండదు. ఎందుకు నేను మాట్లాడాలంటావేమో, మీరు లోపల నుంచి మాట్లాడితే మైకు ఎలా ఉంటుందో అలా నేను ఉంటాను. అక్కడ కోటేశ్వరరావు గారు మాట్లాడుతున్నట్టు కనపడుతుంది, కానీ మీరు మాట్లాడండి లోపల నుంచి మూఢజహీహి గురించి. ఈ శరీరంలో మీరుండి మాట్లాడుతుంటే శరీరం ధన్యత పొందుతుంది. అందుకని రండి మనం ప్రవచనానికి వెళదామనండి, అయిపోయాక రండి ఇంకా మనం ఇంటికి వెళదామని. పడుకోబోయే ముందు 11 మాటలు నానని చెప్పి ఈశ్వర ఇంద్రియములన్నీ బరలిపోయాయి, దీన్ని సుషుప్తిలోకి తీసుకెళ్లి మళ్ళీ శక్తినిచ్చి రేపు మీ ముఖ దర్శనం చేస్తూ లేచేటట్టుగా అనుగ్రహించండి అని పడుకోబెట్టండి. ఇప్పుడు మీకు నిరుత్సాహం ఎందుకు రావాలి? ఏ నిరుత్సాహం ఉందా ఉద్యోగం చేయడానికి? రూపాయి సంపాదించడానికి నిరుత్సాహం ఉందా? అన్యాక్రాంతమైన మార్గంలోకి వెళ్ళడానికి తలుపు ముయ్యండి. మీ కుటుంబ పోషణానికి సంబంధించి ఎంత అవసరమో ఆ అవసరమైన దాన్ని ధర్మ మార్గంలో సంపాదించుకోవడానికి ఈశ్వరారాధనగానే దాన్ని తలుపు తెరవండి. అప్పుడు కూడా ఈశ్వరారాధనమే జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, కురు సద్బుద్ధి మనసి వితృష్ణ. ఈ తృష్ణ తీసేశారు, సద్బుద్ధి అంటే ఇప్పుడు ఏమైంది, ఆ చాలు ఏదో నా కొడుక్కి నా కూతురికి వాళ్ళకి చక్కగా ఏదో ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే పెళ్లిళ్ళు చేయడానికి వాళ్ళు చదువుకుంటానన్నంత చదివించడానికి నేను సిద్ధం చేశాను. నేను ఒక 90 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతికితే నాకు ఏ పాటి కావాల్సి ఉంటుందో కొద్ది కొద్ది అనారోగ్యాల కోసం అంతా నేను దాచుకున్నాను. ఉండడానికో ఇల్లుంది చాలు, ఇంకా నాకు అంతకన్నా పరుగక్కర్లేదు ఈశ్వర. కాబట్టి ఇది నేను ఇలా దాస్తూ ఉంటే అప్పుడు నేను ధన్యత పొందేస్తాను అని కొంత దాచండి, కొంత మీరు తినండి, కొంత పెట్టండి ధర్మం వైపుకి. మీరు ప్రశాంతంగా కురు సద్బుద్ధిం ఈ మిగిలిన కాలాన్ని ఈశ్వరుడి వైపుకి తిప్పండి. అసుర సంధ్య వేళలో సాంబ సదాశివ సాంబ సదాశివ అలవాటు చేయండి. శివాలయానికి ప్రదక్షిణం అలవాటు చేయండి. శ్రీ మహావిష్ణువు గుళ్ళో కూర్చుని ఆయన యొక్క వైభోగాన్ని చూడండి. అందుకే మీకు విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఎక్కడైనా శివాలయం ఉంటే ఆ శివాలయంలో శివుడు పరమ జ్ఞానిగా ఉంటాడు. మీరు డబ్బు విషయంలో భోగం విషయంలో ఎలా ఉండాలో నేర్పడానికే దక్షారామంలో ఉండేటటువంటి భీమేశ్వరుడు మాత్రం విచిత్రంగా ఉంటాడు. మీకు దక్షారామంలో భీమేశ్వరుడికి జరిగే సేవ ఒకటి నేను చెప్తే మీరు ముక్కు మీద వేలేసుకుంటారు. ఏమిటో తెలుసా అండి, కాంచన మేడ అంటారు. ఆయన పైన మేడలో ఉంటాడు, కింద ఉంటుంది అమ్మవారు మాణిక్యాంబ అని. అయ్యవారి పట్టపురాణి ఎవరో తెలుసా అండి, పైన పార్వతీదేవి. ఒక్క ఏకాదశి తిథి నాడు మాత్రం బాగా చీకటి పడే వరకు ఉండి నంది భృంగి ఇలాంటి వాళ్ళ ఉత్సవ విగ్రహాల్లో చప్పుడు చేయకుండా ఉత్సవ విగ్రహాన్ని తీసి పళ్ళెంలో పెట్టుకుని శంకరుడి ఉత్సవ విగ్రహాన్ని చప్పుడు అవ్వకుండా ఏకాంతశయనం అయిపోయాక పార్వతీదేవి విగ్రహం కదలకుండా శివుడి విగ్రహం ఒక్కటే పైకి తీసి పళ్ళెంలో పెట్టుకుని చప్పుడు అవ్వకుండా తలుపులేసేసి అమ్మవారి వెనక నుంచి తీసుకొచ్చి ఈ భృంగినో నందినో బయట కాపలా పెట్టి శంకరుడి యొక్క మూర్తిని తీసుకెళ్లి మాణిక్యాంబ అమ్మవారి పక్కన పడుకోబెట్టి తలుపేసేస్తారు. అంటే ఏమిటో తెలుసా అండి, మీరు బాగా అర్థం చేసుకున్నారో లేదో, పైన పార్వతీదేవి ఉండగా ఆవిడ నిద్రపోతున్నప్పుడు ఆవిడకి తెలియకుండా తన అనుచరుల్లో ఒకరిని వెంట పెట్టుకుని వచ్చి బయట ఉరే నే ఎవరైనా వస్తే చప్పుడు చేయి గభాలను నేను మనం మళ్ళీ వెళ్ళిపోదామని ఆయన్ని కాపలా పెట్టి తలుపు వేసుకుని మాణిక్యాంబతో సుఖాల్ని పొందుతాడు శంకరుడు. ఇలా మీరు ఏ దేవాలయంలో అయినా చూశారా? ఎందుకు భీమేశ్వర స్వామికి దక్షారామంలో ఈ సేవ చేస్తారు అంటే ఇది భోగక్షేత్రం. మీకు ఐశ్వర్యం కావాలన్నా సుఖాలు కావాలన్నా పెళ్ళిళ్ళు అవ్వాలన్నా కాశీ వెళ్ళకూడదు. కాశీ మోక్షం, దక్షారామం భోగం మోక్షం రెండు. అందుకే ఇక్కడ కలుగు పూలతో పూజ, కలుగు పూలతో దండలు, ముత్యాల హారాలు, కాంచన వస్త్రాలు, భోగస్థానం అయి ఉంటుంది. ఆయన మీకు భోగం ఇస్తారు, అపారమైన ఐశ్వర్యం ఇస్తారు, మోక్షం ఇస్తారు. ఇన్ని ఉన్నా ఏ బలహీనతకి నువ్వు పాడైపోతూ ఉంటావో చెప్పడానికే ఏకాదశి నాడు 11 ఇంద్రియాల్ని గుప్తం చెయ్యడం, ఈశ్వరుడి వైపుకి తిప్పడం నీకు అలవాటు కాకపోతే, ఒకళ్ళకి తెలియకుండా మనస్సుతో చెయ్యకూడని పనులు చేస్తూ వెళ్ళిపోతే మనస్సు ఆలంబనం దొరకదు, వ్యభిచారం అలవాటు అవుతుందిరా, నీ మనస్సుకి అక్కర్లేని వస్తువులు పట్టకూడదని నేర్పడానికి మాణిక్యాంబ అమ్మవారు కూడా తన అమ్మవారి అయినా
ఏదో తప్పు పని చేయడానికి వచ్చిన వాళ్ళకి ఎందుకు వస్తాడు భీమేశ్వరుడు? లోకానికి పాఠం చెప్పడానికి భోగమునందు ఐశ్వర్యమునందు అర్థమునందు తృష్ణగా మారి పొరపాటు వేపుకు వెళ్ళకూడదు సుమా. లోకానికి పాఠం చెప్పడానికి అమ్మవారు అయ్యవారు కలిసి ప్రతి ఏడాదికి అంత నాటకం ఆడతారు భీమి దక్షారామంలో. బహుశా చాలా మందికి తెలియదు అసలు దక్షారామంలో అలా జరుగుతుంది. కాబట్టి ఎంత పొరపాటు వేపుకి మనస్సు తిప్పుతుందో కూడా దిద్దాడు ఈశ్వరుడే దిద్దాడు. తాను దిద్దకపోతే ఎవరు దిద్దుతారు? అందుకని తాను తప్పు చేసినట్టు నటిస్తూ లోకానికి పాఠాలు నేర్పాడు మహానుభావుడు. జారనీలా చోరనీలా కృష్ణ భగవానుడు చేసినట్టు. కనుక నువ్వు సద్బుద్ధిని నింపు మనస్సు ఎందు. ఇప్పుడు ఆ మనస్సు ఏం చేస్తుంది? ఈశ్వరార్చనకి అలవాటు. ఒకనాడు 60 ఏళ్ళు అయిపోయాయి, ఇంకా నువ్వు సంపాదించక్కర్లేదు. వాళ్ళు పంపించేశారు, భగవద్గీత చేతిలో పెట్టారు, పూలదండ వేసేశారు, ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేశారు. ఓ 10 రోజులకో ఎప్పుడో కనపడండి, రోజు వచ్చి ఇతం వేస్తారు, మీరు ఈ లోగా సెటిల్ చేస్తానని చెప్పారు. మీరు అక్కర్లేదండి, ఎందుకు పోస్ట్లో పంపించేస్తాను అంటే ఫోన్ చేయండి, మీరు ఎందుకు రావడం పాపం అంటారు. అప్పటికైనా నీకు అర్థం అవ్వాలి, వాళ్ళు పంపించేస్తారు, పంపించేసింది నువ్వు ఏమో ఎక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో మళ్ళీ గభాన్లు మూసేసే బ్యాంకులు అవి వెతుక్కోకుండా అది తృష్ణ. నీకు ఎంతవరకు నీ శరీరాన్ని పోషించడానికి అవసరమో భద్రత చూసుకుని పెట్టుకోవడం వరకు తప్పు కాదు. నేను హాయిగా నువ్వు అలవాటు చేశావు ఇంతకుముందు వితృష్ణ, తృష్ణని తీసి సద్బుద్ధి పెట్టావు. ఇప్పుడు సాయంకాలం వెళ్ళి 2 గంటలు కూర్చునే శివాలయంలో 3 గంటలు కూర్చున్నా నీ మనసు అంగీకరిస్తుంది. పొద్దున్న కూడా వెళ్ళడానికి అంగీకరిస్తుంది. ఇంకొక 4 ప్రసంగాలు వెళ్ళడానికి అంగీకరిస్తుంది. చెప్పేవాడు సమర్థుడా అసమర్థుడా చూడదు. చాలా ఏదో భగవంతుడి గురించి పాపం 4 మాటలు చెప్పాడు నీ చెప్తానే, వాడు చెప్పాడు కదా ఏదో ధైర్యంతో అంటుంది. పేర్లు పద్దులు పెట్టదు, వినడం ప్రయోజనంగా వింటుంది. ఇది సద్బుద్ధి. కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. కీప్ యువర్ మైండ్ హ్యాపీ. శంకరాచార్యులు గారు ఎంత గొప్పగా చెప్పేస్తున్నారో చూడండి. ఒకడు దరిద్రుడు, ఓవర్ బ్రిడ్జి మీద రఘుబబ్బు పడుకుంటాడు, ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు, నాకు ఇల్లు లేదండి. రేపు పొద్దున లేచి బలానా గుళ్ళో అన్నదానం ఉంది, అక్కడికి వెళ్ళాలనుకుంటాడు. వాడికి బతుకు మీద ఆశే. వాణ్ణి చూసినప్పుడు ఈశ్వరాలు ఒక ప్రశాంతి ప్యారడైజ్లో ఒక డబుల్ బెడ్ ఫ్లాట్ ఇచ్చావు. వీడికన్నా నేను చాలా హాయ్, చక్కగా హాయిగా ఓ పరుపు మీద తలుపులన్నీ వేసేసుకుని బయటంతా వాన పడుతున్నా వెచ్చగా పడుకున్నాను. వాడైతే ఓవర్ బ్రిడ్జి కింద పడుకోవాలి, దోమలు రగ్గులో కూడా దూరి పుట్టేస్తాయి. డెంగీయే వస్తుందో ఇంకోటే వస్తుందో, ఈ ఎక్స్పోజ్ టు ఆల్ డేంజర్, స్టిల్ వాడికి ఎస్కేప్ లేదు. కన్నకు ఎస్కేప్ గ్రాంట్ చేశావు ఈశ్వర, థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి విత్తంతేన వినోదయ చిత్తం, నీకేది ఇచ్చారో దాంతో సంతోషంగా ఉండడానికి నీకన్నా తక్కువ వాళ్ళతో పోల్చుకుంటుండు, చాలా సంతోషంగా ఉన్నావు. నాతో ఒక ఆయన ఒక మాట అన్నానండి, నేను చాలా ఆశ్చర్యమైన, ప్రధానమంత్రి నాతో ఎలా పోలుస్తారండి అన్నారు రోజున. అంటే నేను చాలా ఆశ్చర్యంగా, అదేంటండి ప్రధానమంత్రిని మీతో ఎందుకు పోల్చకూడదన్నా. అంటే ఆయన అన్నాడు, ఏమండి కోటేశ్వరరావు, నేను ఎప్పటికైనా లోక్సభకి నేను పోటీ చేయొచ్చు. ఏమో పివి నరసింహారావు అనుకున్నారా ప్రధానమంత్రి అవుతాన్ని? సడన్ గా అధికారంలోకి రావాల్సిన పక్షంలో మెజారిటీ సభ్యులను నన్ను ఎన్నుకుంటే నేను ప్రధానమంత్రిని అయిపోవచ్చు. 26 ఏళ్ళు దాటిపోయినటువంటి మన్మోహన్ సింగ్ ని మళ్ళీ నాలా ఫుడ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ గా చేయమని తీసుకోరు కదా. నాకు ప్రధానమంత్రికి పోలిక ఏంటంటే నేను ప్రధానమంత్రి కన్నా గొప్పవాడినండి అన్నాడు. నేను నిజంగా అయ్యి బాబోయ్ తృప్తి పడ్డానికి మనసి వితృష్ణాం ఎల్లభతే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం, సంతోషంగా ఉండడానికి ఇలా కూడా ఆలోచించచ్చులా ఉంది అని నేను చాలా ఆయన చూడండి నేను ప్రధానమంత్రి కన్నా గొప్పవాడిని అన్నాడు ఆయన. నిజంగా అంటే అలాంటి వాడు ఎప్పుడు జుబిలీ అంటే నాకు ఈశ్వరుడు ఏదో ఇవ్వలేదని ఆడవాడు. ఈశ్వరుడు నాకు ఇచ్చాడు కదండి అంటాడు, నాకు ఇది ఇవ్వలేదు అంటే ఇది వెళ్ళి 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 అలవాటు ఏమైపోతుందో తెలుసా అండి. ఆఖరికి ఏదో పోయింది అనుకోండి వస్తువు, అంటే దానివల్ల ఏదో ప్రమాణం ఉందేమో అంటే అందుకే ఈశ్వరుడు తీసేశాడంటాడు. అప్పుడు ఆనందమే వాడికి. ఎంత చిత్రమో చూడండి, మా చోరా ఇచ్చ చోరుడి రూపంలో వచ్చి ఈశ్వరుడు ఆ వస్తువు తీసేశాడండి, ఆ వస్తువు ఉండడం వల్ల నాకు ఏదో ప్రమాదం రాబోతుంది అనమాట, అందుకే ఈశ్వరుడు ఆ వస్తువుని తీసి నన్ను రక్షించాడు, ఈశ్వర కృతజ్ఞుడు. ఇప్పుడు ఏమైంది, నేను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర లోపులనందని వెత్తని అలుగని లోలోన నిందింపని చీకాకుండవి మహాత్ముడనని జోలొగ్గని భూగీభావమునంతెట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండేనను అంతే కానునో శంకర. దుర్జట్ అంటాడు ఇది తుల్య నిందా స్థితిర్మౌ నీ సంతుష్టో జనకేనచిత్ అనికేత స్థిరమహి భక్తి మామే ప్రియో నరహ గీతలో స్వామి అంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఈ స్థాయికి నువ్వు ఎదగడానికి నువ్వు జాగ తయారు చేయాలి.
నీకృష్ణ ఇంట్లో వాషింగ్ మిషన్ అక్కర్లేకపోతే సాకరి మీ ఇంట్లో పని మనిషిగా ఉంటే పడిన నీళ్ల వల్ల వాషింగ్ మిషన్ తుప్పట్టేస్తుంటే పనికి రావట్లేదని నువ్వు వాషింగ్ మిషన్ అమ్మేస్తావు 1000 రూపాయలు వచ్చాయి నిన్ను పాడి చేసేవి నీ మనస్సులో పేరుకుపోయి ఈశ్వరుడు రావడానికి మార్గం లేకుండా చేస్తుంటే నువ్వు అసలు చూడు కానీ చెయ్యి ఆనందంగా ఉండు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి సంతోషించు ఏది ఇచ్చాడు మనుష్య జన్మనిచ్చాడు నువ్వు వినగలవు నువ్వు బోధన అర్థం చేసుకోగలవు నామం చెప్పగలవు ఇంటికి వెళ్ళి భజ గోవిందం గోవిందం భజ మూఢవతే అని నువ్వు చదవగలవు లేకపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి క్యాసెట్ పెట్టుకుని పొంగిపోగలవు నువ్వు పాడిపోగలవు నువ్వు తరించిపోగలవు నువ్వు ఈశ్వరుని చేరిపోగలవు శంకరుడు ఇంత గొప్ప మాట చెప్పారని నమస్కరించగలవు పిపీలికాది పర్యంతంలో ఎవరూ ఇది చేయలేరు ఇది నీ ఇచ్చిన ఈశ్వరుణ్ణి చూసి ఈశ్వరుడి తప్ప ఎందుకు ఉపకృతంగా ఉండి సంతోషంగా ఉండలేవు ఇది చాలా కాలం సంతోషంగా ఉండడానికి ఇది శంకరాచార్య వారి ప్రశ్న కాబట్టి మూఢజహీ ధనాగమ కృష్ణ కురు సమృద్ధి కురు సద్బుద్ధి మనసి వికృష్ణ ఎల్లభతే నిజ కర్మోపాప్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఇప్పుడు చెప్పండి ఈ శ్లోకం 3 నెలల ప్రసంగాన్ని నేనంటే అది ఎగ్జాగరేషన్? ఎన్ని జీవితాలు, ఎన్ని ఉదాహరణలు, ఎన్ని పతనాలు, ఎన్ని ఉత్థానాలు, ఎన్ని సర్దుబాట్లు, ఎన్ని బాట మీద ఎక్కడాలు, ఎన్ని జారిపోడాలు దీనిలో ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క శ్లోకము మిమ్మల్ని చెయ్యి పట్టుకుని ప్రమాదం వైపు నుంచి పక్కకి తిప్పేస్తున్నటువంటి శ్లోకములు అవి అమృత బిందువులు. ఆచార్య కృప, శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క కటాక్షమ శ్లోకాలు. కాబట్టి మోహముగ్గరం అంటే అది మరి కొరడాలాగే ఉంటుంది, నిర్దాక్షిణ్యంగా మాట్లాడి చెప్తుంది.